వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ అండి ఉండి వల్ల కుమార్ గారు నమస్కారం సో మనం ఇద్దరం ఫస్ట్ టైం కదా కలవటం అవునండి మీకు దేవుడు వచ్చిన వరంలాగా మంచి వాగ్దాటి తర్వాత హావభావాలు కూడా ఉంటాయి ఇవేంటి ఈ ఈ విద్య మీకు మొదటి నుంచి ఉందా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారా మీరు ప్రశంసిస్తున్నారా లేదా ప్రశంసే జనరల్గా పాలిటిక్స్లో వచ్చేవాళ్ళలో ఎక్కువ మంది ముందు చిన్నప్పుడు చిన్న వయసులో కొంచెం బాగా మాట్లాడేవాడిని రే వీడు రాజకీయాల్లో రాణిస్తాడరా అని అంటారు అలా చిన్నప్పటి నుంచి నేను మాట్లాడడం అనేది అలవాటే స్కూల్ లెవెల్లో ఎలక్ట్రీషన్ కాంపిటీషన్స్ అలాగా తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది బాగా ఎర్లీ ఏజ్లో వచ్చిందండి మా అంటే మా ఇంట్లో మా పెద్దనాన్నగారు మా నాన్నగారు మా చిన్నాన్నగారు మా బంధువులందరూ కూడా మున్సిపల్ రాజకీయాల్లో కౌన్సిలర్గా పనిచేసి అలా చేస్తుండేవారు అరవై ఏడులోనూ అరవై ఎనిమిదిలో అనుకుంటాను నేను రిక్షాలో మైక్ పెట్టుకుని మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారం చేస్తుంటే ఇంట్లో తిట్టేవారు చదువుసం కాదు ఎందుకు ఎక్కి అది చెప్పుకుంటూ తిరగటం ఎందుకంటే కౌన్సిల్ అంటే చాలా చిన్నది అవతల వాళ్ళు వచ్చి అటాక్ చేయడం మనం ఏదైనా మాడుతుంటే మా పేటలోకి మీ రిక్ష రాకూడదని ఎందుకు రాకూడదు వాళ్ళతో ఏం చేయండి పదమూడు ఏళ్ళు కుర్రాడారు ఎవరు అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి అండి అనేటప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యారు ఇంట్లోకి వచ్చి కంప్లైంట్ చేసేవారు అలాగా ముందు నుంచి నాకు ఎందుకో తెలియదు కానీ పాలిటిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది దాని కంటిన్యూస్ ఐ యంగెస్ట్ డిటిన్యూ ఒక థర్టీ ఎయిట్ డేస్ వైజాగ్ జైల్లో మిస్ కింద అప్పుడే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి ఓకే మన పెన్నం నేని గారు వడ్డే శోభినద్రిశ్వరావు గారు వెంకయ్య నాయుడు అప్పుడే పరిచయం వీళ్ళిద్దరూ అయితే నా మేట్స్ పెన్నం కోటేశ్వర గారు వడ్డే ఓకే అలా నా లెవెల్కి మించినటువంటి వాళ్ళతో పరిచయం ఉండటంతో నాకు తెలియకుండానే ఒక పెద్దరికం వచ్చేసింది అక్కడ నుంచి ఏదో ఇంట్రెస్ట్ అంతేనండి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పర్వాలేదు నేను పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏం లేదు సో వాళ్ళు పెద్ద ఎంకరేజ్ చేయకపోయినా డిస్కరేజ్ డిస్కరేజ్ చేయలే అది ఇంకా వచ్చింది వెళ్తున్న వాళ్ళు అందరికీ మా ఫాదర్కి పెద్దడానికి అందరికీ ఉండేది కాబట్టి సరే సరే అని అలాగే మా వైఫ్ కూడా తెలిసే చేసుకుంది నేను ఏం చేస్తాను నువ్వు అని మా మామగారు అడిగితే ఏం చేయని అని చెప్పాను దాని మీద ఒక సంవత్సరం పాటు పెళ్లి ఆగిపోయింది అరేంజ్ మ్యారేజ్ అంటే మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ అనొచ్చు వే అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే అంటే వాళ్ళకున్న ఒకే ఒక అబ్జెక్షన్ ఏంటంటే నేను ఏదో ఉద్యోగం చేయాలి అప్పట్లో ఏంటంటే మా మామగారు మా మా అత్తగారు బ్రదరు స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా ఉండేవాడు చీఫ్ జనరల్ మేనేజర్ అంటే వాళ్ళు అప్పుడు స్టేట్ బ్యాంక్ ఇంటర్ ఈ ట్రస్ట్లో విలేవు ఉద్యోగం కరెక్ట్ ఉద్యోగం ఇచ్చేస్తాం బ్యాంక్ లో ఉద్యోగం ఇచ్చేస్తాం ఇద్దరికీ నీకు మీ ఆవిడకి కూడా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు నేను చేయను అన్న అలాంటి వాటితో కొంత వాళ్ళు ఏంటిది రాజకీయాలు అంటే గ్రామీణ లో రాజకీయాల్లో తిరగటం వాళ్ళు ఇంక లెక్క అయిపోయాడు వీడుతా బ్రష్డ్ అయిపోయాడు అని చెప్పి ఎక్కండి అందుకని జనరల్ కానీ ఎందుకో సంభవ్ నా వైఫ్ నిర్ణయం చేసుకుంటానండి ఎప్పుడు ఏమి కంప్లైంట్ చేయలేదు ఇన్నేళ్ల వరకు ఇప్పటి వరకు ఎప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ మీద కానీ మా ఆర్థిక పరిస్థితులు ఏం సంపాదించో ఏం తెచ్చో ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు టోటల్ టోటల్గా నాకు డాక్టర్ ఉంది అది కూడా అంతే హ్యాపీ ఇప్పుడు కొంచెం పేరు వచ్చింది కాబట్టి ఎయిత్ ఇయర్లో వచ్చింది అప్పుడు దాకా కోఆపరేషన్ లేకపోతే అసలు రాలేం అవును అవును సో దట్ వే మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నదే అది ఇప్పుడు కొంచెం ఏందంటే దాని ఇది పెరిగింది ఈ టీవీ ఛానల్స్ అవి రావటం వల్ల ఈ టీవీ ఛానల్స్ లేనప్పుడు దానికి పెద్ద అవును ఈ ఛానల్స్ అవి పెరిగిన తర్వాత కొంచెం అమెరికన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అవుతుంది అమెరికాలో అయితే ప్రెసిడెంట్ క్యాండిడేట్ టీవీలో మాట్లాడిన స్పీచ్ మీదే దాన్ని బట్టి అతని రేటింగ్ పెరుగుతుంది అతనికి వచ్చే కలెక్షన్ పెరుగుతుంది అన్ని ఓపెన్ చేసేస్తారు అవును ఫలానా షికగోలో వెళ్ళి మాట్లాడాడు ఒబామా ఇన్ని కోట్లు వచ్చింది క్లింటన్ వెళ్ళి మాట్లాడితే ఇన్ని వచ్చింది కంపారిజన్ ఇక్కడ కూడా నెమ్మదిగా అది డెవలప్ అవుతుంది సో మా ఇంపార్టెన్స్ పెరిగిందండి అంటే మీరు మామూలుగా ఏంటంటే అంటే రాజకీయ నాయకులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు మీరు ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే అవతల వాడు ఎవడో వాడికి పడిపోయినట్టే చెడు కూడా ఆడతారు వర్చువల్గా చెప్పాలంటే అది ఒక అంటే జనరల్ పబ్లిక్ ఫీలింగ్ నేను చెప్పేది కాదు సార్ అంటే నేను పాయింట్ లేకపోతే రానండి నాకు స్టా నేను నేను ఏదో మీరు గాలితనంగా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారని నేను అన్నాను ఆ మాట కాదు అది బట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఛానల్స్ వల్ల అడ్వాంటేజ్ వచ్చింది ప్రెస్ నోట్ వాళ్ళం ప్రెస్ మీట్ పెట్టడానికి ఇబ్బంది అయితే ప్రెస్ నోట్ పంపించేస్తే కొన్ని పేపర్లు మొత్తం వేసేవారు కొన్ని కొన్ని హైలైట్ చేసేవారు అలా వచ్చేది ఇప్పుడు కుదరదు అది ఇప్పుడు ఖచ్చితంగా కెమెరా ఫేస్ చేయడం అనేటప్పటికి ప్రతి చిన్న మైన్యూట్ అబద్ధం చెప్తున్నాడేమో అని అనుమానం కలుగుతుంది కూడా అందుకని అబద్ధం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటే నేను అవాయిడ్ చేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీడియా ముందుకు రాను ఓకే ఏదైనా కొంచెం సఫైటింగ్ పాయింట్ అనుకోండి ఎందుకు మనం వెళ్ళి అక్కడ ఏదో ఒకటి వెళ్ళి లేకపోతే నేను చెప్పేస్తాను సారీ దీని గురించి నేను చెప్పను అని అది మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి మొన్న నన్ను ఏదో అడిగారు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పాను సమాధానం చెప్పడానికి దాట వేశారు అని రాసుకోండి అని చెప్పాను చెప్పారు చెప్పేటప్పుడు మంచిది అంతే అలా అంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలని ఎందుకు అనిపించలేదు అసలు అసలు నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేద్దామని లాలో జాయిన్ అవ్వలేదండి నాది కాలేజీ సెవెంటీ ఫోర్కి అయిపోయింది అప్పటికే రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాను తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను జోసెఫ్ రాజ్ అని నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అతను ఐఎన్టీయుసీలో పేపర్ మిల్ దాంట్లో పెద్ద కీరోలు అతను తీసుకెళ్ళి నన్ను ఏం చేశాడంటే సెక్రటరీ ఆఫ్ పేపర్ మిల్స్ ఐఎన్టీయుసి చేస్తాడు ఆ తర్వాత దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక్కడ కొంచెం మర్యాద ఎక్కువ ఉంటుంది లేకపోతే పెద్దానికి లాయర్ దగ్గర పరిగెట్టి ఇలా రాయించారు రాయకూడదా అని అనటం అని అప్పుడు లాలో జాయిన్ అయ్యానండి ఎయిటీ వన్లో ఆఫ్టర్ బ్రేక్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ నేను లాలో జాయిన్ అయింది కూడా పొలిటికల్ పర్పస్కే అంతే ప్రాక్టీస్ కానీ తర్వాత ఏదో ఒకటి జక్కంపూడి రామోహన్ ఒకసారి సరెండర్ చేయడానికి జక్కంపూడి రామోహన్ రావును సరెండర్ చేయడానికి అని నేను కోర్టు వేసుకుని కోర్టుకి వెళ్ళాను వస్తుంటే అక్కడ అతను ఏం చేశారంటే హ్యాండ్ కప్స్ వేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు తీసుకెళ్తుంటే వెనకాల వెళ్తుంటే సమ్మర్ ఆ కోర్టు తీసేవనో పట్టుకొని ఇచ్చాను ఎవడికి ఇచ్చానో గుర్తు ఒట్టిపోయాడు చేసుకోవడం రోజు చేసుకుంటే ఒట్టుపోయాడు ఇంకా దానితోటి మనకు ఇది రాలేదు రాజ్యదేశ తీసుకున్నారు అది మీకు అంటే యాక్చువల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే సరే మీరు కొత్త రెండు సార్లు అంత ముందు ఎమ్మెల్యేకి పోటీ చేశారు కదా సరే అప్పుడు అన్సక్సెస్ఫుల్గా గెలవలేదు ఫస్ట్ టైము టూ థౌజండ్ ఫోర్ ఎంపీకి గెలిచారు అంతకు ముందు నుంచి మీకు వైఎస్ఆర్తో సాన్నిధ్యం ఉందా తర్వాత బాగా పెరిగిందా మీకు లేదు వైఎస్ఆర్కి నాకు అంటే వైఎస్ఆర్ నాకు డెబ్బై తొమ్మిది ఆ టైం నుంచి డాక్టర్ రామచంద్రరావు గారు మా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేశాడు గ్రాడ్యుయేట్స్ అప్పుడు మాకు రామచంద్రరావు పరిచయం చేసింది ఎవరంటే వి హనుమంతరావు ఓకే వి హనుమంతరావు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకుంటానండి ఆయన వచ్చి కాకినాడలో పరిచయం చేశాడు చేసి ఇదిగో మన క్యాండిడేట్ మీరు అందరూ యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా అంతా తిరగాలని ఆ ఎలక్షన్ టైంలో వచ్చారు ఫస్ట్ టైం ఎనిమిది వందల ఎమ్మెల్యేగా వచ్చి రెండు రోజులు మూడు రోజులు రాజమండ్రిలో మకాన్ చేసి ఆయన కూడా మరి ఇటు అటు తిరిగి కొంచెం మా ఫ్రెండ్ కదా అని ఇద్దరు చాలా యంగ్ అవును ఆ టైంలో మాకు రాజశేఖర రెడ్డి గారి పరిచయం అయింది కానీ ఆ పరిచయం పెద్దంత పెరగల ఎందుకంటే రామచంద్ర గారితో బాగా పెరిగింది అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే నమస్కారం పెట్టడం తర్వాత ఆయన మంత్రి అయ్యాడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు హెల్త్ మినిస్టర్ అయ్యాడు ఎక్సైజ్ మినిస్టర్ అయ్యాడు ఎనభై మూడు లోపల అంతే అప్పుడు ఊరికే నమస్కారం పెట్టడమే తప్ప అంతకుమించి పెద్ద గ్రేట్గా క్లోజ్నెస్ లేదు ఆయన గుర్తుపట్టేవాడు మాకు బాగా ఎప్పుడైందంటే క్లోజు ఎనభై మూడు ఎలక్షన్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ జనవరిలో ఆయన అధికారంలోకి వచ్చారు ఫిబ్రవరిలోనో మార్చిలోనో మార్చ్ ఫస్ట్ వీక్లోనో విజయవాడలో వంగవీటి మోహన్ రంగ ఒక మీటింగ్ పెట్టాడు పెట్టి ఆ మీటింగ్ ప్రెస్టేజియస్ మీటింగ్గా తీసుకుని సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఆరు గంటలకు ఆ సెంటర్లో మీటింగ్ అంటే విజయవాడ ప్రెస్ క్లబ్ ఇప్పుడు ఏదో హోటల్ ఉంది అక్కడ ఆ ప్రెస్ క్లబ్ ఏరియాలో ఈయన మీటింగ్ పెట్టాడు నాకు అంబటి సుబ్బారావు అని మొన్నటిదాకా జర్నలిస్ట్ జర్నలిస్ట్ కదండి ఈయన అడ్వకేట్ అతను ఇది కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేస్తాను అంబటి ఆయన జర్నలిస్ట్ బ్రదర్ అంబటి ఆంజనేయులు బ్రదర్ బ్రదర్ ఆయన నాకు బాగా క్లోజ్ ఆంధ్ర ఎలిటేషన్ నుంచి ఆయన నేను ఏలూరులో లాలో ఉంటే విజయవాడ తీసుకొచ్చాడు విజయవాడలో ఆ రోజు కే కేశవరావు గారిని రాజశేఖర్ రెడ్డి గారిని వీళ్ళిద్దరిని చీఫ్ గెస్ట్ లు కింద పిలిచాడు అక్కడ నేను స్పీచ్ ప్రారంభోపన్యాసం చేయమని అన్నాను అదే నాకు రంగా కూడా అక్కడే పరిచయం అండి ఓకే ఆ ప్రారంభ ఉపన్యాసం అన్నది నా జీవితంలో ఒక మలుపు అనమాట అది కేశవరావు గారికి చాలా క్లోజ్ అయ్యాను రాజశేఖర రెడ్డి గారు అయితే చాలా ఏడు నువ్వు ఎంత బాగా మాడతావు నాకు తెలియదు అని చెప్పి చాలా అడ్మైర్ చేశారండి వంగవీటి మోహన్ రంగ అయితే ఆయన చనిపోయే వరకు నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక రెండు మూడు నెలలకి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అదే యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ నేను వెళ్ళటం నన్ను తిప్పడం అలాగే అక్కడ బందర్లో బై ఎలక్షన్ వచ్చింది ఆ బయో ఎలక్షన్లో నేను చాలా కీరోలు ఇచ్చారు నాకు కీరోలు ఇచ్చారు ఎలా అంటే ఆ ఊరు మొత్తంలో నాలుగు ఐదో ఏసీ రూమ్లు ఉంటే ఒక రూమ్ నాకు ఇచ్చారు పెద్ద పెద్ద నాయకులు ఎవరు వస్తున్నా సరే మీరు విజయవాడలో దిగి అక్కడి నుంచి కారులో వచ్చి వెళ్ళిపోండి తప్ప ఎక్కడొచ్చి ఏసీ రూమ్ ఉండవు అని చాలా గా చెప్పేశాడు చెప్పేస్తే కొంతమంది దాని మీద బాధపడ్డారు కూడా అరుణ్ కుమార్ ఎవడు వాడి బచ్చాగడికి వాడికి ఏసీ రూమ్ ఇచ్చి మన ఏమో విజయవాడలో ఉండమంటున్నాడని కానీ అదొక టర్నింగ్ పాయింట్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు బాగా క్లోజ్ అయిపోయాను ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు ఢిల్లీలో ఆయన ఇంట్లోనే ఉండేవాడిని అదొక పెద్ద నాకు ఇచ్చినటువంటి ఆయన అది ఆయన అనుకున్నాం కనుక రామచంద్రరావు గారు రామచంద్రరావు అక్కడే ఉండాలి నేను అనేవాడు అని ఒకటి రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు విసుక్కున అంటే ఆయనకి ఏంటంటే పొద్దునే లేవాలి నేను లేవాలి దాని మీద ఆయన చాలా సీరియస్ అయ్యేవాడు అంటే నాకు నాకు రాత్రి రెండింటి దగ్గర చదువుకుంటానండి నాకు పొద్దున్న లేట్గా లేస్తాను ఏం నష్టం ఉందంటే కాదు పొద్దున్న ఐదుంటికల్లా లేచిపోవాలి లేకపోతే ఆలోచనలన్నీ పాడైపోతాయని ఆయన అదొక డిసిప్లిన్ డిసిప్లిన్ లైఫ్ నా అది మోస్ట్ ఇన్ డిసిప్లిన్ మ్యాన్ అనమాట ఏది ఎప్పుడు ఏ నిమిషం ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను అది ఆయనకు నచ్చేది కాదు ఆల్మోస్ట్ నాకు ఒక గాడ్ ఫాదర్ అనమాట ఆ లెవెల్లోనే రాజశేఖర రెడ్డి కానీ రామచంద్రరావు కానీ ఎందుకంటే జనరల్గా నాలాంటి వాడు రాజకీయాల్లో పైకి రావటం అనేది కొంచెం కష్టం దానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు ఎవరిని నాకు పోస్ట్ ఇప్పించండి అని అడగలేదు అహం కాదండి నాకు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే నాకన్నా చాలా కాంపిటెంట్ పీపుల్ నాకన్నా చాలా తక్కువలో ఉన్నారు నాకు ఒక ఇది లక్ ఏంటంటే నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్ అవ్వటంతో నాకు ఏ పదవి లేకపోయినా గౌరవం వచ్చేసింది గుర్తింపు నితిన్ కాంగ్రెస్ పార్టీ గౌరవం వచ్చేసింది నేను అనుకునేవాడిని చాలు ఇది ఎలక్షన్లో అవి పోటీ చేస్తే బ్రాహ్మీణికి చాలా కష్టం ఫైనాన్షియల్గా వీక్ కాస్ట్ పరంగా వీక్ ఇంత ఇది వచ్చింది సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజు నన్ను ఎలాగో పక్కన పెట్టరు తీసుకెళ్ళి ఎక్కడో చోట ఉన్నత స్థానంలో పెడతారు అనేది అందుకనే నేను పెద్ద టికెట్ గురించి కానీ దేని గురించి ఎప్పుడు ట్రై చేయలే రాజశేఖర రెడ్డి గారు మాత్రం నా పేరు ఎప్పుడు పెట్టేవాడు ఎయిటీ ఫోర్లో పార్లమెంట్కి పెట్టాడు నా పేరు రాజీవ్ గాంధీ ఫస్ట్ ఎలక్షన్ మేడం చచ్చిపోయినప్పుడు సరే అప్పుడు ఎస్పీపి పట్టాభిరామారావు గారు బ్రదర్కి ఇచ్చారు గారికి ఎయిటీ లో అయితే అసెంబ్లీకి నాకు బీ ఫార్మ్ ఇచ్చాడు రాజమండ్రి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఏసీవై రెడ్డి గారు మా రాజమండ్రిలో సిట్టింగ్ చైర్మన్ గారు నాకు అప్పుడు దాకా అడగలే ఆయన ఆయన నేనే పోటీ చేస్తాను అన్నాడు అనేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఏం ఏసీవై రెడ్డి కావాలంటున్నాడు ఏం తప్పుకుంటావా అని అడిగాడు ఏసీవై రెడ్డి నాకన్నా స్ట్రాంగ్ క్యాండిడేట్ అండి నేను తప్పుకుంటానని చెప్పాను అవే అప్పుడు చూసారా రాజశేఖర రెడ్డి గారు టికెట్లు మార్చేసాడు అలాంటివే మాతో చెప్పి మార్చింది ఆయనే ఆయన పైనుంచి వచ్చిన టికెట్లు నలభై టికెట్లు మార్చేశాడు అందుకే పెద్ద ఇది అయిపోయింది తర్వాత స్టేట్మెంట్ వచ్చాయి అయితే నాకు తెలుసు టికెట్ ఆయన చెప్పే నాలాంటి వాళ్ళతో ఏమైనా నువ్వు బెటరా అతను బెటరా అని అడిగి అలా రాజశేఖర రెడ్డి గారితో ఎయిటీ నైన్ వచ్చేటప్పుడు నాకు పార్లమెంట్కి పెట్టాడు మళ్ళీ ఎయిటీ నైన్ పార్లమెంట్కి పెడితే అది సత్యసాయి బాబా గారు జమున్ తోటి చెప్పార జమున్తో కాదు చెన్నారెడ్డి గారితో చెప్పాట జమున్ ని గోదావరి తీరంలో పెట్టని గోదావరి తీరంలో రాజమండ్రి తప్ప ఇంకో కాన్స్టివన్సీ లేదు ఎందుకంటే పైన భద్రాచలం రిజర్వ్డ్ కింద అమలాపురం రిజర్వ్ ఆవిడ వచ్చింది క్యాండిడేట్ బాబాడు మీకు తర్వాత తెలిసింది నాకు అలాగా ఏదో రకం మొత్తానికి వచ్చింది కానీ నేను నో రిగ్రెట్స్ నేను ఎప్పుడూ ఏదో పోస్ట్ లోకి వస్తానని నేను అనుకోలేదు ఇది అందుకే నేను చెప్తుంటాను ఈ ఎంపీ పోస్ట్ కూడా బోనస్తే తప్ప ఇది నేను డిజర్వింగ్ అని నేనేమనుకోను నాకన్నా డిజర్వింగ్ చాలా మంది ఉన్నారు ఛాన్స్ అండి ఛాన్స్ లో వచ్చింది సో డెఫినెట్ గా ఇది రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల మీద వచ్చింది అది స్టేట్మెంట్ ఇస్తుంటారు కదా దానికి నేనేం తప్పండి దయా దాక్షిణ్యం అంటే నేను ఒప్పుకోను గానీ రాజశేఖర రెడ్డి గారి వల్లే వచ్చింది సహాయం వచ్చింది ఆయన తీసుకొచ్చి ఫ్రంట్ లో పెట్టాలని ఆయన ఉండేవాడు నెక్స్ట్ ఆయన వచ్చిపోతే రామచంద్రరావు పక్క నుంచి పొడుస్తూ ఉండేవాడు సో మీకు వాళ్ళిద్దరు రామచంద్రరావు చాలా ముఖ్యం లెక్కన కాదు రామచంద్రరావు గారు ఫ్రెండ్ అండి రాజశేఖర రెడ్డి లీడర్ లీడర్ అది అంతే రాజశేఖర రెడ్డి లీడర్ అని రామచంద్రరావు గారు చెప్పాడు రామచంద్రరావు కూడా లీడర్ కానీ సంబంధించేవాడు వాళ్ళిద్దరూ ఆంతరంగికంగా ఉంటే ఎలా మాడుకునేవారు నాకు తెలియదు కానీ సీఎం అయిన తర్వాత సార్ అనేవాడు అవును ఆయన రాజశేఖర రెడ్డి కొంచెం ఎంప్రాసింగ్ గా ఫీల్ అయ్యాడు ఏంటి క్యాప్షన్ అని ఏంటి సార్ అని సార్ అని అనేవాడు మమ్మల్ని అందరినీ అవును పూర్వం ఎంత ఉన్నా ఇప్పుడు ఆయన సీఎం అని పద్ధతి కూడా కదా అందుకని రాజశేఖర రెడ్డి గారు తోటి మాకు ఆ ఎంత క్లోజ్ అయినా ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఉండేది ఆయన రాగానే టక్కువని లేచి నిలబడ్డం ఆయన కూర్చోని ఆయన అంటూ ఉండేవాడు ఎప్పుడైనా ఏంటో యాక్షన్ చేస్తున్నావు అనేవాడు నమస్కారం పెడితే ఇక్కడ ఇంట్లోనే ఉండి పొద్దున్నే రాగానే లేచి నమస్కారం పెడతాయి అంటే లేదండి నాకు లీడర్ కదా మీరండి అలా బట్ రాజశేఖర రెడ్డితోటి దాని ఫ్రెండ్షిప్ అనండి లేకపోతే గురు శిష్య సంబంధం అనండి చాలా ఎంజాయ్ చేశాం తప్ప ఎప్పుడు ఒక్క మాట కూడా లేదండి రాజశేఖర రెడ్డి జీవితంలో ఒకే ఒకసారి నా మీద ఆయన సీరియస్ ఎప్పుడు ఏంటంటే మొన్న ఎలక్షన్ల ముందు ఒక రెండు సార్లు సోనియా గాంధీ గారు వచ్చారు రెండు సార్లు ట్రాన్స్లేషన్కి వెళ్ళాను ట్రాన్స్లేషన్కి వెళ్ళడానికి ఒక నైట్ ట్రైన్లో వెళ్ళాలి ఆ రోజంతా ట్రాన్స్లేషన్ చేయాలి మొన్న ట్రైన్కి ఇక్కడ రావాలి అల్టిమేట్గా దగ్గర దగ్గర ఒక రెండున్నర రోజులు పోయేది క్యాంపెయిన్ దగ్గర పడ్డాక జరుగుతోంది ఈలోపు రాహుల్ గాంధీ గారిది మీటింగు వచ్చే కాకినాడ వచ్చి అక్కడ నుంచి జాయిన్ అయ్యి వెళ్ళాలి అని చెప్పి పిలిచాడు ఆయన పిలిస్తే ఏమన్నానంటే సార్ ఇప్పటికే అక్కడ మురళీమోహన్ గారు కృష్ణరాజు గారు పార్టీలు ఒకటే క్యాంపెయిన్ ఏమనంటే మీ అభ్యర్థిని చూసుకోవాలంటే టీవీలో చూసుకోవాలి కరెక్ట్ అని చెప్పి వాళ్ళ అదే క్యాంపెయిన్ అండి ఇంకా నా మీద చెడు చెప్పడానికి ఏం లేదు వచ్చాడా అని ఎవరైనా వెళ్ళి అడగటం కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చాడా అని అంటే రాలేదండి రాలేదండి అంట సాయంత్రం టీవీలో కనబడతాడు చూసుకోండి ఆయన అక్కడే ఉండమనొచ్చు కదా ఎందుకు ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఏం చేయలేదు ఇదే రన్ అవుతుందండి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగాను సార్ ఈ రాహుల్ గాంధీ గారి ట్రాన్స్లేషన్కి వేరే ఇంకొక మనిషి ఉన్నాడండి బాగా చేస్తాడు అని అంటే అప్పుడు చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మొహం చూసి అనుకున్నావా అసలు నీకున్న క్రెడిబిలిటీయే నువ్వు ఆ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పక్కన ఉంటావు అన్నదే నీ క్వాలిఫికేషన్ రాహుల్ గాంధీ అంటే ఏమనుకున్నావు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నావా కాదేశారు ఓడిపోయాను అనుకోండి స్టేట్ అంతా నెగ్గుతున్నావు అది నాకు తెలుసు స్టేట్ అంతా నెగ్గి అరుణ్ కుమార్ ఓడిపోతే రాజశేఖర రెడ్డి గల నెగ్గింది అని అంటాను ఉండదు వెంటనే మిమ్మల్ని అడుగుతారు మీ అరుణ్ కుమార్ని గెలిపించుకోలేకపోయావు ఇంకా నీ గొప్పతనంటే అని అడుగుతారు అందుకని కనీసం అంటే అంటే నువ్వు తిరిగితే గెలిచేస్తావా అని అడిగాడు గెలుస్తానోడుతాను కనీసం సెకండ్ ప్లేస్ కన్నా వస్తాను అప్పుడు పరిస్థితి అలా ఉందండి కరెక్ట్ కనీసం సెకండ్ ప్లేస్ కన్నా వస్తానండి రేస్ లో ఉన్నానని అనిపించుకుంటాను అందరూ ఓడిపోయినా ఓడిపోతేనే బాధపడి కానీ అందరం నెగ్గేసి నాది డిపాజిట్ పోయింది అనుకోండి అది మీకు అవమానం నేను ఫీల్ అవుతున్నాను అండి నోరు ఇంకా ఎక్కువ మాట్లాడుకు వచ్చేసే కాకినాడ వచ్చి అక్కడ జాయిన్ అవ్వండి వెళ్ళాను నిజంగా ఆయన చెప్పింది రైట్ ఏమో అనిపించింది ఎందుకంటే అక్కడ నిజం నేను తిరిగిన ఏరియాలు తిరగని ఏరియాలు ఇవన్నీ చూసుకుంటే పెద్ద తేడా ఏమి లేదు మనకు వేసే షెడ్యూల్ కాస్ట్ ఓటింగ్ రాదని అనుకున్నారు షెడ్యూల్ కాస్ట్ ఓటింగ్ సాలిడ్గా నాకు వచ్చిందండి తర్వాత క్యాస్ట్ పరంగా మొన్న ఎలక్షన్లు క్యాస్ట్ పరంగా విడిపోయారు కాపులంతా పిఆర్పి కమ్మవారు ఎలాగా ముందు నుంచి తెలుగుదేశం ఎక్కువ అంటే మాకు కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది కానీ తక్కువ బాగా తక్కువ అమ్మవారు ఎక్కువ మంది తెలుగుదేశం కాపులందరూ పిఆర్పి అయిపోయారు షెడ్యూల్ కాస్ట్ ఓట్లు నాకు గట్టిగా పడ్డాయి అనపర్తిలో రెడ్లు 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 ఓట్లు అవి క్యాస్ట్ లో కాంగ్రెస్ అయిపోయాయి అయిపోయి అది సేవ్ చేసిందని అక్కడే వచ్చింది అక్కడే రాజమండ్రి మూడు రెండు వేలంతా వచ్చినట్టుంది అక్కడ మాత్రం నలభై ఆరు వేలు మెజార్టీ వచ్చిందండి ఇప్పుడు వాళ్ళే తెగదిట్టేస్తుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయకపోవటం ఏంటి నువ్వు వెళ్ళాలి మీకు నీకు అనవసరంగా ఓటేసాం మురళీమోహన్ కేసినా బాగుండేది ఇలా చాలా మంది చెప్తుంటారు అనపత్తి వాళ్ళ అనపతి వాళ్ళే ఏ ఊర్లో వాళ్ళు ఎవడో ఫోన్ చేస్తారండి ఏమైనా గుర్తున్నా గుర్తున్నాను ఊరి నుంచి మాడుతున్నాను ఏమి ఫౌల్ కాల్స్ కాదు అనానమస్ కాల్స్ కాదు నేను సత్యరెడ్డిని మాడుతున్నాను అంటే ఆ చెప్పండి సత్యరెడ్డి గారు మా ఊర్లో నీకు పదిహేను వందలు మెజార్టీ ఇచ్చాం ఎందుకు నాయన మాకు పంపం అంటే నేనేం చేశానండి ఏం చేయడం అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏంటని నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడానండి ఏదైనా ఇదేం బాగాలేదు నీకు ఓటేసినందుకు మాకు బుద్ధి చెప్పు అని తిడుతూ ఉంటారు మరి ఏం చేయడం క్షమించండి ఇంకేసారి మీ దగ్గరికి వచ్చి అడగలండి మళ్ళీ ఇంకేసారి నిలబడలేండి ఇప్పుడే రాజీనామా చేసేయచ్చు కదా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మీకు మళ్ళీ కూడా వస్తాడు వాడిని తిట్టాలి ఎందుకంటే ఏం అనడానికి లేదు నిజంగా అక్కడ ఓట్లేసిన వాళ్ళే అంతే అక్కడ జగన్ అందరూ అంటే యంగ్ 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 జనరల్గా యంగ్ లో యూత్ లో కొంత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాత్రం అండి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ కానీ ఉన్నటువంటి పేరుకి ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన దానికి ఎక్కడ పోలిక లేదు కొన్ని వేల రెట్లు పెరిగిపోయాయి తర్వాత జరిగినటువంటి పరిస్థితులు అదే ఎఫెక్టు వరదలు తెలంగాణ ఎడ్యుకేషన్ అన్నీ కలిపి ఏంటంటే రాజశేఖర రెడ్డి బతుకుంటే ఏవి రాకపోను అవును కానీ ఒక నమ్మకం వచ్చింది వచ్చిన జనరల్గా మన సైకిల్ ఎలా ఉంటుందంటే చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడితో సమానంగా చూస్తాం అతనికి మీకు శత్రువైనా సరే అసడైతే మాట్లాడడం చెడు అయితే మాట్లాడడం కానీ దురదృష్టవైతే ఉంది రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత కొంతమంది చెడు మొదలెట్టారు దో చేశాడు రాష్ట్రాన్ని అది చేశాడు ఇది అని మా వాళ్ళే అదే జగన్కి టానిక్ అది దాంతో జనరల్ గా మాకే అందరికీ ఇదేంటిది రాజశేఖర రెడ్డి గురించి నిన్నదాకా సీఎం ఉండి అంత దారుణంగా చచ్చిపోతే ఇలా ఏంటనేటువంటి ఒక ఫీలింగ్ రాజశేఖర రెడ్డి శత్రువుల్లో కూడా వచ్చిందని ఇంకా రాజశేఖర రెడ్డిని దేవుడిగా చూసేవాళ్ళు ఇంకా వస్తుంది కదా అవును సహజం అది అదే జగన్కి ఇప్పుడు టానిక్ కింద పని ఆ టానిక్ రోజు వేసుకోవాలండి ఎప్పుడైతే ఇవ్వతలు ఎయిట్ మానేస్తారో అప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు అదే వీళ్ళు ఎయిట్ మానేయాలిగా అదే వీళ్ళు ఎయిట్ ఎప్పుడు మానే వేసేవాళ్ళు ఏమి ఈవేళ కొత్తగా వచ్చినట్లయితే నేను చెప్పచ్చు బుద్ధి లేదు కానీ వేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి సమకాలికులు ఆయనతో పాటు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఆయనతో క్లోజ్గా తిరిగిన వాళ్ళు వాళ్ళకి నేను ఏం చెప్పగలను అది ఈ మధ్య కొంచెం తగ్గినట్టు ఉంది అండి తగ్గితే ఏం లేదండి తగ్గితే ఉండదు రాజశేఖర రెడ్డి మావాడని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం వస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గురించి చెడుగా మాట్లాడడం మానేస్తే ఇప్పుడు మీరు అంటే జనరల్గా రాజశేఖర రెడ్డికి ఎందుకు మంచి పేరు వచ్చిందంటే జనం సంగతి వదిలేస్తే రాజకీయ పొలిటికల్ సెకల్లో ముఖ్యం కాంగ్రెస్ పార్టీలు చాలామందికి వ్యక్తిగత సహాయం చేశాడు మేళ్ళు ఆయన భాషలో ఆయన వాడే పదం మేళ్ళు అవును మేళ్ళు చేస్తామని చెప్పి సో మీకేమైనా చేశారు అసలు అయినా వ్యక్తిగత మేలు అంటే ఉంటుందండి నన్ను ఇది కాదు వ్యక్తిగత మేలు అంటే జనరల్గా అన్ని డబ్బు ఆర్థిక లావాదేవీలే ఆర్థిక లావాదేవీ మీద ఎందుకో నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి అడిగితే చేసేవాడేమో కానీ నాకు అలా నా జాతకం అలా నడిచింది అంతే నేను ఎప్పుడు యావలేదు మీకు ఎప్పుడు అసలు ఆ డబ్బు గురించే కదండి రేపు ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకో నా జీవితంలో ఎప్పుడు రాలే ఎప్పుడే అదే బ్రహ్మాండం మీద ఒక నేను అనుకోవడం కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే నేను తక్కువ నాకన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాను నేను వరల్డ్లో ఎయిట్ పర్సెంట్లోకి వస్తాను ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్కి మాత్రమే ఉన్నవి నాకున్నాయి ఏంటి సొంత ఇల్లు ఉంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం వచ్చింది నా వైఫ్ డబల్ గ్రాడ్యుయేట్ నా కూతురు గ్రాడ్యుయేట్ ఈ స్టేటస్ కారు ఉంది ఈ స్టేటస్ వరల్డ్ పాపులేషన్ లో ఓన్లీ ఎయిట్ పర్సెంట్ లోనే అనిల్ అంబానీ బిల్ గేట్స్ ఉంటాం అందరం మీరు నాకు ఒక్కోసారి గిల్టీ ఫీలింగ్ వస్తుంది వీళ్ళది కదా మనం లాగేసాం అలాగని అవును అది సో డెఫినెట్ గా నేను ఏ రోజు కూడా ఏంట్రా పరిస్థితి పక్కవాడు చాలా పెద్దాడు అయిపోయాడు మనం ఎలా ఉండిపోయి అలాంటి ఆలోచన ఎప్పుడు రాలే ఎందుకు రాలేదని కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాను ఉంటే మళ్ళీ ఏంటంటే దాంట్లో అది రాలేదు కాబట్టి హ్యాపీగానే తిరుగుతున్నావు హ్యాపీగా తిరుగుతున్నాం మరి ఎలక్షన్స్ అప్పుడు డబ్బుకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఆయన చేసేవాడా లేదండి ఎలక్షన్ అప్పుడంటే మీకు మొన్న ఎలక్షన్ అయితే అసలు నాకు తెలియదు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ ఎందుకంటే నేను పెట్టనని చెప్పాను చాలా క్లియర్ ఎవడో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎవడో అలా అడిగి ఉన్నాడు నేను రాజశేఖర రెడ్డి గారి దండం పెట్టి ఈసారి నన్ను ఎలక్షన్ పెట్టకండి చాలా దారుణంగా ఓడిపోతాను మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ రామోజీరావు గారు గొడవ తర్వాత ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ మా డిస్ట్రిక్ట్స్లో నన్ను శత్రువుకి చూస్తున్నారు నేను కన్విన్స్ చేయలేకపోయాను మా ఫ్రెండ్స్ కూడా మొదట్లో అలా చూసేవారు వాళ్ళు తర్వాత తర్వాత వీడు ఇంతేలే అని చెప్పి మనకు కలిసిపోయారు కానీ వాళ్ళే చెప్పారు రేపు మా వాళ్ళు ఎవరో వేరు నీ గోట్లు వేయరు సరికదా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి నేను ఓడించడానికి చూస్తారు అని అది చెప్పాను రాజే రెడ్డి గారికి తర్వాత ఇంకోటి ఏంటంటే దళిత ద్రోహి అని చెప్పి ఒకటే చాలా గట్టిగా క్యాంపెయిన్ దళిత ద్రోహి అని పెద్ద క్యాంపెయిన్ చేశారు కాంగ్రెస్కున్న ఓట్ బ్యాంకే దళితులు అందులో ఎంతో కొంత ఆ దళిత ద్రోహి అన్న దాని మీద మొత్తం రివర్స్ అయిపోయినా టెన్ పర్సెంట్ రివర్స్ అయితే చాలు అయిపోతుంది అవును నెక్స్ట్ కాపులు ఎక్కువ మంది ఉన్నది దళితుల తర్వాత మా కాన్స్టిట్యున్సీలో కాపులు వస్తారండి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపులందరూ అవును ఈ పరిస్థితుల్లో రిస్క్ చేస్తున్నారండి నన్ను రిస్క్ చేయకండి అని చెప్పి చెప్తే ఆయన ఒక లెవెల్లో ఆయన అంగీకరించాడు నువ్వు వెళ్ళి మేడం చెప్పుకుంటావా అని నేను చెప్పుకుంటానండి అని రామచంద్రరావు ఒప్పుకోలేదు రామచంద్రరావు అన్నాడు పోటీ కాయడు వదిలేయటం అంటేనే అయిపోయింది అంతే రాజశేఖర రెడ్డి పరువు పోయినట్టే ఇప్పుడు రామోజీరావు మీద చేసింది నువ్వైతే రామోజీరావు గారు టార్గెట్ చేసింది ఏంటంటే నువ్వు కాదు అసలు ఇదంతా రాజశేఖర రెడ్డి చేయిస్తున్నాడని ఆ లెవెల్లోనే జరిగింది పబ్లిసిటీ ఇప్పుడు నువ్వు కానీ నేను ఉన్నను పోటీ కానీ రాజశేఖర రెడ్డి ఒప్పేసుకున్నాడంటే రామోజీరావుతో గొడవ పడ్డందుకు రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టడైన అరుణ్ కుమార్ని కూడా పోటీ పెట్టడానికి ధైర్యం చాలా లేదు అని వస్తుంది అని నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓడిపోతే మాత్రం రాజశేఖర రెడ్డి అన్ని సీట్లు నెగ్గిన రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నెగ్గి నలభై ఒక్క పార్లమెంట్ నెగ్గినా ప్రత్యర్థులందరూ ఒకటే మాట అంటారు అరుణ్ కుమార్ని గెలిపించుకోలేకపోయినా ఇతను ఏదో ఇతని వల్ల గెలిచిందంటారు ఏంటి అని అది మాత్రం రిస్క్ అండి చూసుకోండి అని అల్టిమేట్గా మరి ముందు కొంచెం రాజశేఖర రెడ్డి గారు అటు ఇటు ఆగాడు కానీ ఊేడు కానీ తర్వాత లాభం లేదు పోటీ చేయవలసిందే అన్నాడు అందుకని ముందు నుంచి నాకు ఆ భయం ఉంది ఈ ఎలక్షన్ అని చివరికి అదే జరిగిందండి చివరికి ఆ మూడు వేలు వాటిలో గెలవటం అంటే ఒక లక్క అంతే పది లక్షల ఓట్లలో టూ థౌజండ్ ఓట్స్ మెజార్టీ అంటే పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ అంతే లక్క ఎక్కడో ఫేవర్ చేసింది తప్ప ఇట్స్ ఎ వెరీ టఫ్ ఎలక్షన్ ఎలక్షన్లో నా వరకు ఎవడో వచ్చి ఎప్పుడు ఇదిగో ఈ డబ్బులు నేను నాలుగు ఎలక్షన్లు కంటెస్ట్ చేశాను ఒక ఎలక్షన్కి మా రౌతు సూర్యప్రకాశ్రావు ఇప్పుడు ఎమ్మెల్యే నాకు మీరు వచ్చి ఏమైనా అనుకోండి సార్ మా రౌతుని కలవండి అని రౌత్ సూర్యప్రకాశ్ రావు అని వాడు మీ అకౌంట్ మెయింటైన్ చేసి ఆయన మొత్తం కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఇదిగో ఎంత వచ్చింది ఎంత ఇచ్చాడని చెప్పేయడం ఓకే మీరు నేను ఎప్పుడు డబ్బు తీసుకోవడం అనేది జరగలే మొన్న ఎలక్షన్ కూడా అయితే జనరల్గా అసెంబ్లీ పార్లమెంటు కలిసి జరిగినప్పుడు ఒకటేమవుతుందంటే అండి అసెంబ్లీ అన్నది మెయిన్ అవుతుంది మెయిన్ అవుతుంది అదే వాళ్ళే ఖర్చు పెడతారు వాళ్ళే ఖర్చు పెడతారు నా ఎలక్షన్లో దురదృష్టవశాత్తు నేను క్యాండిడేట్ అవటం వల్ల అసెంబ్లీ వాళ్ళకు కూడా ఓడిపోయారు ఎందుకంటే అక్కడికి వచ్చి నన్ను తిట్టి నా శత్రువులందరూ కూడా ఆ అసెంబ్లీకి శత్రువులు అయిపోయారు వాళ్ళు ఓడిపోయారు టై ఆఖరికి అనపర్తి కాపాడేసింది కానీ లేకపోతే ఐదు సీట్లు ఓడిపోయామండి రాజమండ్రిలో ఇప్పుడు అలా జరగదు దీన్ని బట్టి మీకు ఏమన్నా అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా ఏమని రిపెంట్ అవ్వటం కానీ అంటే మీడియాతో పెట్టుకోవడం వల్ల లేదండి లేదుగా మీడియాతో పెట్టుకోవాలండి నేను నేను మీడియా అధినేత చేస్తున్నటువంటి వేరే వ్యాపారాల్లో ఉన్న ఆర్థిక సంబంధమైనటువంటి అవకతవకలు ఏమన్నాయో అవే బయట తీసుకొచ్చాను కానీ నేను ఎప్పుడు మీడియా ఈనాడిని ఇప్పటికీ చదువుతాను నేను ఫస్ట్ నేను అన్ని పేపర్లు చదువుతాను ఫస్ట్ చదివేది ఈనాడే ఇది అలా అలవాటైపోయింది నెక్స్ట్ ఈటీవీ న్యూస్ చూస్తాను నైన్ ఓ క్లాక్ రాత్రి వస్తుంది అందులో ఏంటంటే నేషనల్ న్యూస్ అంత కవర్ చేస్తారని నేను ఎప్పుడు రామోజీరావు గారి గురించి వ్యక్తిగతంగా కానీ ఏ నేనే ఆరోపణలు చేయలే ఎస్ నేను చేసింది అది కరెక్ట్ అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ ప్రోర్స్ వెనక్కి పే చేసాడు ఆయన మిగతా దాని మీద కూడా నాకు అనుమానం వచ్చింది ఇంప్లీడ్ అయ్యాను సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంప్లీడ్ అయ్యాను అవును అది మీ దాంట్లోనే ఇంత చిన్నది వచ్చినట్టుంది అవును సాక్షిలో పెద్ద వచ్చేది ఈ మధ్య సాక్షిలో మానేశారు నన్ను ఈనాడు అలాగే వేసుకోరు ఆయన పేపర్ కాబట్టి అందుకని కాంప్రమైజ్ అయిపోయినా ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ మేమే వేసాము అది కూడా మీరు ఎప్పుడు అప్పుడైతే ఎంతేశారు తర్వాత ఎందుకో మీకు నా మీద కోపం వచ్చింది అవసరం అయితే పత్రికల మీద విరుచుకుపడి అరుణ్ కుమార్ పంపించండి రాశారు నేనేం చేశానరా బాబు మధ్యలో రాజశేఖర రెడ్డి ఓపెన్ లేఖలో ఎవరైనా వచ్చి మా అకౌంట్ లో చూసుకోవచ్చు అవును అవసరమైతే పత్రికల మీద ఒంటికాల మీద లేచి ఉండవేళ్ళనైనా పంపండి అన్నారు అవును నేను ఎప్పుడు ఒంటికాల మీద లేచాను ఏ పత్రిక మీద నేను ధ్వజం అంటే అప్పుడు ఆంధ్రజ్యోతి కూడా మీరు కలవ కలిపి తిట్టారు కదా నేను రాజశేఖర రెడ్డి ఆయన తిట్టేవాడు అవును ఆయన రెండు పత్రికలు అనేవాడు ఆయన అది ఈ రెండు పత్రికలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాస్తాయి అన్నది ఇప్పుడు కూడా నేను నమ్ముతాను దాంట్లో ఏమి నాకు ఇది జస్ట్ రాయడం మీ ఇష్టం దాన్ని మనం ఏమి నాకు వ్యతిరేకంగా ఎందుకు రాశారు అడగడానికి లేదు అట్లా కాదు ఫ్యాక్ట్ కాకపోతే అడగచ్చు ఎగ్జాక్ట్లీ అది ఫ్యాక్ట్ రాస్తున్నారు మనం వ్యతిరేకమైనవి మా పేపర్ అయితే పక్కన పెడతాం కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాసింది ఆంధ్రజ్యోతి అని మీరు నమ్ముతున్నారు కదా ఇప్పటికే ఖచ్చితంగా కానీ అవన్నీ కూడా ఇప్పుడు వాస్తవాలని ప్రభుత్వం అంగీకరించిందిగా అందులో కొన్ని మొత్తం పేపర్లన్నీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసి చెప్పలేను కానీ కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కొన్ని మీ ఇమాజినేషన్ ఉండొచ్చు మొత్తానికి మొత్తానికి ఒకటి జనరల్ పబ్లిక్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు కూడా కాంగ్రెస్ కి అనుకూల పత్రికలు కాదు అని అయితే తెలుసు బట్ స్టిల్ మీకు చెప్పారు అట్లా ప్రచారం చేశారు అంత ముందు లేకపోతే ఒప్పుకుంటారు ఎటు లేదు లేదు మీకు ముందు నుంచి కూడా నాకు సంబంధించినంతవరకు అసలు మేము నేను టేకప్ చేసిన తర్వాత అయితే అది మీరు క్లా క్లారిటీతో చూసుకోవచ్చు మీరు తర్వాత అయినా సరే అంటే నాకు ఒకటి గుర్తుందండి రాజశేఖర రెడ్డి పాదయాత్రని బాగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి ఎందుకు చేస్తున్నప్పుడు రామోజీరావు గారి మీద నేను కొన్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఈ టీవీ నైన్ లేకపోతే అసలు ఏమీ లేదు అది అంతే కదా అయిపోయింది ఇష్యూ ఇష్యూ క్లోజ్ కదా అవును నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అదేం కాదట్లేదు వేరే కనుక ఏజెండా ఉంటే చేయదు కదా ఈ పని అది నేను అనేది ఎజెండా అనలేదు నేను అసలు ఈవెన్ అదర్వైజ్ అంటే ఫీలింగ్ బేసిక్ ఏంటంటే ఇష్యూని బట్టి ఇష్యూ ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ఆ రోజు అంత ప్రాధాన్యత ఇచ్చింది ఆంధ్రజ్యోతి కదా అవును సో దానివల్ల నష్టం ఎవరికి జరిగేది జరిగింది చంద్రబాబు నాయుడికి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి అవును సో మాకు వేరే ఎజెండా ఉంటే అది జరగదుగా ఇవ్వం కదా నేను ఎజెండా అంటలేదు అసలు మాట కోసం చెప్తున్నాను జనరల్గా మీకు ఇప్పుడు నేను కానీ తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేశాను తెలుగుదేశం వాళ్ళు ఎవరో కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేశారు ఒకే రోజు రెండు ప్రెస్ మీట్లు జరిగాయి కాంగ్రెస్ ప్రెస్ మీట్ కన్నా మీరు న్యాచురల్గా తెలుగుదేశం ప్రెస్ మీట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నది ఒక నమ్మకం తప్పవచ్చు అదే నేను అనేది మీరు నమ్మ అభిప్రాయానికి రావటం వేరు వాస్తవం వేరు అదే వాస్తవం వేరవచ్చు కానీ ఎక్కువ మంది అభిప్రాయం మాత్రం అదే చదువుతున్నా అది కల్పించారు అట్లా మీరు కావాలంటే ఇవాళ నుంచి ఒక నెల రోజులు మళ్ళీ కొలతలు అద్దాం నేను చదువుతాను నేను ఆంధ్రజ్యోతి చదువుతాను నేను నెక్స్ట్ నిజంగా మీరు ఇది ఇది తెలుగుదేశం పేపర్ అని పైన రాసుకున్నా తప్పు లేదని చెప్పే ఫిలాసఫీ నేను ఎందుకంటే మీకు పొలిటికల్ ఐడియాలజీ ఉండకూడదా అంటే మీరు ఏమైందంటే ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో ఎవ్రీథింగ్ పొలిటికలైజ్ అవ్వటం వలన మీడియా గురించి అట్లా ఒక అభిప్రాయం వచ్చేసి మీరు రావటం కాదు జనానికి రావటం అన్ని చేశారు బట్ అల్టిమేట్గా ఏంటంటే వన్ థింగ్ మీరు మీ అయినా సరే దేర్ మస్ట్ బి డిఫరెన్స్ బిట్వీన్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ పొలిటికల్ పేపర్ అండ్ అండ్ ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ ఏ ఒక్క పాత్రిక అయినా సరే నూటికి నూరు శాతం పద్ధతిగా ఉందని అయితే చెప్పలేము ఎందుకంటే నా చేతుల్లోనే ఉండదు కొంత నా కంట్రోలే ఉండదు చాలా సందర్భాల్లో అది సహజంగా జరుగుతుంది మీరు కూడా కొంతకాలం నడిపారు కదా ఒక్కోసారి మీకు తెలియకుండా కూడా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మాట మీరు మీరు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టు అనుమానం వచ్చింది నాకు లేదు అసలు మీ పేపర్ పాలసీ తప్పని అంటలే అలాగే నాకు అభిప్రాయం వచ్చేయడం గురించి కూడా తప్పు లేదు మీకు రావడం తప్పు కాదు నేను దాని గురించి మాట్లాడతాను వాస్తవం కాదా అన్నది మీరు వాస్తవం కాదంటారు నేను వాస్తవం అంటాను ఇది ఎప్పటికీ తెలుదా దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టే అదే అనేది అది అది ఎందుకు వచ్చింది అనేది అయితే జనానికి తెలియాలి కదా అది అనేది ఇప్పుడు మీ మీకు అభిప్రాయం ఉందా లేదా తర్వాత విషయం బట్ మీ మిత్రుడు లేదా మీ లీడర్ మిత్రుడు కాదు రాజశేఖర రెడ్డి ఏంటంటే తన మీరు ఆ లెటర్ రాసిన రోజున నేను తిరుపతిలో ఉన్నాను కావును ఎడిటోరియల్ వచ్చింది వచ్చేటప్పటికి అందులో అరుణ్ కుమార్ అన్నా సరే వచ్చి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని ఆ రోజు నేను తిరుపతిలో పెట్టి వస్తున్నా నేనని చెప్పాను కావును దానికి కారణం ఏంటంటే మీ దాంట్లోనే పని చేసి మానేసిన ఒక అతను నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఛాలెంజ్ చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళాను కావును అంటే నేను వస్తున్నాను ఒప్పుకున్నాను రాజశేఖర రెడ్డి గారు వద్దనట రాజశేఖర రెడ్డి గారు అది పేపర్లో చూసి ఆయన ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తున్నాడంటే మాకు ముందు రోజు రాత్రి వస్తున్నాడు ఫోన్ పొద్దున ఐదింటికి లేపుతాడు ఆయన నేను లేవాలని తెలుసు సూర్యుడు ఫోన్ చేసి చెప్తాడు అనమాట సార్ పొద్దున మాట్లాడుతున్నారు నీతో అంటే లేచి ఫోన్ గట్టిగా అది పెట్టుకుని ఆన్ పెట్టుకుని పొడవుతాను లేకపోతే ఒక సైలెంట్లో పెట్టేస్తాను ఐదింటికి ఆయన చెప్పాడు ఏంటి నువ్వు తిరుపతిలో ఏదో ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్తా అన్నట్టు ఏంటంటే ఆయనే రమ్మలే నేనేం వెళ్తాను లేదు ఆయన అరుణ్ అన్న పంపించని పంపించన్నాడు అరుణ్ కుమార్ రమ్మని మీద చెప్పి అనలేదు సరిగ్గా చదువు రా నాకు రాశాడు లెటర్ అవును నేను పంపిస్తే వెళ్ళాలి నువ్వు అంతే అని నీకెందుక ఇవన్నీ హెడ్డేక్లు నీ పార్లమెంట్ కానీ అసలు నువ్వు ఢిల్లీలో ఉండాలి కానీ అసలు ఆయన నిన్న కూడా వెళ్ళద్దు అనేవాడు ఏదో అలా నెలకోసారి వెళ్ళాలి వాళ్ళ పనులు ఏంటో తెలుసుకుని ఢిల్లీలో అక్కడి నుంచి చేస్తే ఇక్కడ క్రెడిబిలిటీ పెరుగుతుంది కానీ నువ్వు రోజు కనబడితే ఏం పెరగదు అని అయినా నీకు ఇదే పనే అన్నాడు అదేంటండి ఆయన అంత డైరెక్ట్ గా కమాన్ ఛాలెంజ్ అన్నప్పుడు వెళ్ళకపోతే మీకే ఛాలెంజ్ చేసాడు కాబట్టి మీ తరఫున వెళ్తున్నాను నేను చెప్తానని అంటే ఆయనకి అంత లేదు ఏది రాధాకృష్ణ అని ఛాలెంజ్ చేశాడు కాబట్టి మనం ఏదో రకంగా ఇబ్బంది పెడదాం నేను వచ్చి ఇక్కడ ఏమీ ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ రోజు మీ అకౌంట్లు టీవీలు అవి చూపించడం మీరు ఆటోమేటిక్గా మీరు ముద్ద అయిపోయారు మీ అంతా మీ లెటర్లోనే పంపించుకోండి పంపించుకున్నారు అనుకుమార్ అంటే నేను ప్రాసిక్యూటర్ అయిపోయాను అది వేరు మీరు మీరు కాదు ప్రజా జీవితంలో ఉన్నారు మేము మీడియాలో కాదు నా దగ్గర ఆ రకమైన నైతిక స్థైర్యం లేకపోతే నేను పంపను పంపని అడగనుగా ఏ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ చూపించడానికి ఒప్పుకోరు నిజమే మీరు అదే నేను అన్నది సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటే మనకి అవుతుంది ఐఎమ్ కాన్ఫిడెంట్ అది సెల్ఫ్ గోల్ అయితే ఇప్పుడు దొరికిపోయే పరిస్థితి ఉంటే కనుక సెల్ఫ్ నిజంగా దొరికే పరిస్థితి దాకా వెళ్తుందండి ఇవాళ మీడియా చెప్పండి మీరు ఎందుకు వెళ్దాం రాధాకృష్ణ ఛాలెంజ్ ఒప్పుకున్న ఉండవు అని స్క్రోలింగ్ వెంటనే మన ఎక్కడో ఎక్కడో చూపించాలి ఓకే ఏమిటి మేడలని మీ మేడ మీ పక్క మేడ అన్ని మేడలు చూపించుకోవచ్చు ముందా డ్యామేజ్ రోజు అప్పుడు మీకు ఛానల్ కూడా లేదు అప్పుడు లేదు మీరు అప్పుడు వాళ్ళకు కూడా ఛానల్ లేదు డామేజ్ చేయడానికి అప్పుడు వాళ్ళకు కూడా ఛానల్ లేదు రాజశేఖర రెడ్డి వాళ్ళకి రాజశేఖర రెడ్డి పేపర్ లేదు అప్పుడు పేపర్ ఐడియా కూడా లేదు అప్పుడు కానీ అది కదా ఆ పరిస్థితిలో ఎనీబడీ వుడ్ హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఎందుకంటే ఛాలెంజ్ చేసింది మీరు మా వైపు తప్పేం లేదు నా పేరు కూడా ప్రస్తావించారని కానీ రాజశేఖర్ రామచంద్రరావు గారికి అయితే ఇష్టం లేదు రామచంద్ర గారితో ఫోన్ చేశాను అసలు తిరుపతిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామని అడిగాడు ఎందుకు దీనికి వెంటనే అని అదేంటండి ఫ్రంట్ పేజీలో ఎడిటోరియల్ వచ్చింది అని అన్ని పేపర్లతోటి తోటి ఆయన ఈ గొడవ వస్తున్నావు అన్నాడు అంటే ఏ పేపర్తో మళ్ళీ ఆయనతో ఇదే ఆర్గ్యుమెంట్ మళ్ళీ మీరు కూడా పేపర్ అంటారంటే నేను పేపర్తో ఏం గొడవ పెట్టుకోలేదు రామోజీరావు గారు అది ఏదో చెప్తే మీరు పేపర్ అండి రాజశేఖర రెడ్డి గారితో మరి రామచంద్రరావు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు ఆయన నువ్వు ఎక్కడ దాని గురించి మాట్లాడుకొని అక్కడ ప్రెస్ మీట్లో పెట్టుకో నువ్వు లీవ్ ఇట్ అది అతను ఏదో ఇమీడియట్ అయ్యి ఏదో చేస్తే నువ్వు కూడా వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాలా అని అది యాక్చువల్ జరిగింది ఓకే సో అది అది ఒక మన వెనక వెనకాలతో సీమావలోకం అనుకోండి ఇది సో అంటే మీరు ఇప్పుడు వెనకతో ఉన్న సాన్నిధ్యం అన్ని అట్లా పెడితే మీ మిమ్మల్ని ఏంటంటే జనం చూసేది ఏంటంటే కొంచెం ఒక వర్స్టైల్ క్యారెక్టర్ కింద కొంచెం చదువుకున్నవాడు కొంచెం అంటే ఎనలైజ్ చేసి మాట్లాడతాం ప్లస్ ఒక పాయింట్ ఉంటుంది అవతల వాళ్ళని తిట్టడంలో కానీ సంబంధించిన ఐదర్వే కూడా పాయింట్ ఉంటుంది ఇందాక కూడా మీరు అది ఒప్పుకున్నారు కదా సో అట్లాంటి మీరు మీ నుంచి ఏంటంటే సమ్ సటన్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీరు ఇప్పుడు విధేయతకి ప్రాధాన్యత ఇస్తారా ధర్మ నిబద్ధతకి ప్రాధాన్యత ఇస్తారా ప్రాధాన్యత అయితే ధర్మానికే ఇస్తారని ఇవ్వాలి ఇస్తానండి విధేయత అనేది అంటే మనకు తెలియకుండానే అడ్డం వచ్చేస్తుంటుంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ కారు ఎవడన్నా తగిలి వెళ్ళిపోయింది అనుకోండి వెంటనే మనం ఆ పడిపోతే ఆ కార్ నెంబర్ అది నోట్ చేసుకోవటం లేకపోతే వీలైతే మనం కూడా కారులో ఉంటే కారు అడ్డం కావటం చేస్తాం ఆ కారు అనుకోండి మీ కారు నాకు తెలుసు అనుకోండి ముందు వీడిని పడిపోయిన వాడిని లేచి అలహో వెళ్ళిపోయాడు కారు వాడి అని చెప్పి తెలిసి కూడా ఎందుకంటే మిమ్మల్ని నేను కానీ ఆపితే మీరు ఒప్పుకోరు మన ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవడో ఒప్పుకోడు ఐసోలేట్ అయిపోతాం అని చేత ఈ మానవ సంబంధాలు అన్నది ప్రతి దాంట్లో కూడా ఎక్కడ దగ్గర ఆటంకం వస్తుంది ఆటంకం వస్తుంది అది ఒకసారి మీకు ఇందా కారించినట్లు మీకు ఉపయోగపడింది అది అవును మీకు నాకు ఉన్న సంబంధం అనేది మీకు ఉపయోగపడింది నేను ధర్మం నిర్వర్తించకుండా అడ్డుపడింది అదే కరెక్ట్ అలా కొంతవరకు ఇది బ్యాలెన్స్ చేసుకుంటే అలటమేనండి సో ఆ సంబంధాల వల్లే రాజశేఖర రెడ్డి విషయంలో కూడా మీరు అట్లా ఉండిపోవలసి వచ్చింది అతనికి సమర్థిస్తూ లేదా అతని ప్రతిధుల మీద దాడి చేస్తూ ఒకటి మాత్రం నిజమండి నేను ఇప్పటికీ ఇప్పటికీ కూడా నమ్మేది రాజశేఖర రెడ్డి అనే మనిషి మనీ మైండెడ్ కాదండి నేను ఆయనతో ఉన్న సన్నిహితంగా చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నెక్స్ట్ రాజశేఖర రెడ్డి అనే మనిషి సీఎం అయ్యే వరకు ఆయన ఆర్థిక పరిస్థితి బలహీనపడుతూ వచ్చింది తప్ప అవును అది అంతవరకు వాస్తవం పెడుతూ రాలేదు కానీ తర్వాత విపరీతంగా గ్రాఫ్ పెరిగిపోయింది అంటే ఒకటి వచ్చింది కదండి అప్పుడు పెద్ద భూమి అసలు ఆ టైం రాజశేఖర్ సమాజానికి వచ్చింది వ్యక్తులకు కాదు సమాజంలో ఆయన ఒక భాగం సో ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు బిజినెస్ మ్యాన్ రాజశేఖర రెడ్డి కొడుకు నైన్టీ నైన్ టూ థౌజండ్లో ఏదో వెళ్ళి కర్ణాటకలో పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటి నుంచి నేను అనుకో కొంచెం కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషన్లు బాగుపడ్డాయి ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా వాడు వ్యాపారం చాలా బాగా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేవాడు యాక్చువల్గా పూర్తి స్థాయిలో రాలా అదే మొత్తానికి నాకు తెలిసి ఎనివే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే మనిషి రామోజీరావు గారిలాగా ఆయన ఏమి అబౌవ్ ఇది అయిపోలేదండి రామోజీరావు గారి మీద ఎవడన్నా అనాలంటే భయం ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవర్ అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలా కాదు అందరూ క్రిటిసైజ్ చేసి వాళ్ళు చేస్తారు ఉన్నవి లేనివి కూడా అనేవారు ఇవాళ ఉన్నాయనుకున్నాం ఖచ్చితంగా బయటపెడతారు ఈయన పొలిటీషియన్ పొలిటీషియన్ సీక్రెట్గా దాచుకోవడం అనేది జరిగే పని కాదు అందుకని రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణ నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పుని మీరంటే కాదని చెప్పి నేను ఎప్పుడు కవర్ చేయలే ఓకే ఒకే ఒక లో నేను ఇది చేసింది ఎప్పుడంటే ఆ ఇడుపులపాయలో ల్యాండ్ ఆయన ఇవన్నీ కూడా మాకు ల్యాండ్ సీలింగ్ దాన్ని ఎక్కువ ఉన్నాయి నేను సరెండర్ చేసేస్తున్నాను సరెండర్ చేసేయండి సరెండర్ చేసినప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి అవును ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నందుకు జైల్లో పెట్టాలని అవునవును అది అది చాలా అన్నమాట అవును ఆయన అంత ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఆయన అసలు రాజశేఖర రెడ్డి అంత ఎక్స్పెక్ట్ చేశాడు అంటే దగ్గర సమాజంలో ఉన్న దశ జబ్బే అది కాలం ఏమన్నారు నేను చేశానని చెప్తే కాదు పెద్ద విప్లవాత్మకంగా వచ్చేస్తుంది చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా నాకెంతుంది ఉంది అని చెప్పి వచ్చేసి ఒక యాభై అరవై వేల ఎకరాలు ఎక్స్పెక్ట్ చేసేయండి అవును చేస్తే మొన్న ఏడుపు పెట్టుకున్నాడు ఏంటంటే ఇదేంటే ఇది అన్ని పేపర్లు ఇలా రాస్తున్నాయి వీళ్ళంతా ఇలా నన్ను అరెస్ట్ చేయాలి నన్ను జైల్లో పెట్టాలంటారంటే ఇచ్చేసి సరెండర్ చేస్తే అని ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారండి గట్టిగా కౌంటర్ ఇచ్చి నేను ఒక అప్పుడు చెప్పిన స్టోరీ కూడా చాలా పాపులర్ అయింది మా రాజమండ్రిలో పోలీస్ స్టేషన్కి ఒక అతను డౌరీ దీని మీద వెళ్ళాడు వాళ్ళ కూతుర్ని తీసుకురాకుండా తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంది కూతురు మా అల్లుడు అరాస్ట్ చేశాడని వెళ్ళాడు వెళ్ళి ఆ కంప్లైంట్ రాశాడు పెళ్లి సమయంలో ఐదు లక్షలు కట్నం ఇచ్చాం పంపించాం పెళ్లి ఒక ఆరు నెలలు అవగానే మళ్ళీ కొట్టాడు అది నేను వెంటనే ఎస్ఐ ముందు అరెస్ట్ చేసి లోపల ఎందుకంటే డౌరీ యాక్ట్ ప్రకారం ఇవ్వటము పుచ్చుకోవటం ఇతనైతే అయిపోయాడు ఇంకా వాడి మీద కేసు అవుతుంది ఇతను కన్ఫ్యూస్ అయిపోయాడు మరి దీనికి ఏమంటారు అయినప్పటికీ కమ్యూనిస్ట్ మోధు గారు వీళ్ళకి చాలా కోపం వచ్చింది ఎక్కడెక్కడ విత్తండవాదం చేస్తున్నాడు అని విత్తండవాదం కాదా ఇదేది నా దగ్గర ఎక్సెస్ ల్యాండ్ ఉంది యాభై ఏళ్ళ తర్వాత వందేళ్ల తర్వాత ఆయన సరెండర్ చేశాడు అలా సరెండర్ చేయని వాళ్ళు ఇంకా మూడు మంది ఉన్నారు చేస్తే దాన్ని అభినందించి అలాగే మిగతా వాళ్ళు కూడా సరెండర్ చేయరా అని చెప్పి మీరు స్టార్ట్ చేయాలి కానీ ఇన్నేళ్ళు ఈయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలి ఈ ప్రాసిక్యూట్ చేయాలన్నా చాలా తప్పు అని అది ఒక్క విషయంలోనే మిగతా విషయంలో నేను రాజశేఖర్ రెడ్డి గారి నుంచి పెద్ద డిఫెండ్ చేస్తాను ఏదో ఫ్లైఓవర్ ఎప్పుడో కూలిపోయినప్పుడు అప్పుడు అది విషయంలో చాలా సార్లు విషయంలో ఒకే ఒకసారి అండి నన్ను రాజశేఖర రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ గా నియమించాడు అప్పుడు మీ పేపర్లో రమణ గారు అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాశాడు నన్ను చాలా అప్పటిదాకా నా గురించి బాగా వచ్చేది మీ పేపర్లో చాలా అటకారం చేస్తూ రాశాడు ఆయన ఏంటంటే ఇప్పుడు ఈయనకి అవసరమా ఎండలో కూడా అక్కడ పోయి మీటింగ్లో పెడతాడా ఎవరికి తెలియదు ఇది అని కానీ నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ చూశాను చూసి సేల్ రద్దు చేయించాను ఏదైతే కలెక్టర్ కృష్ణ గారు కృష్ణ కృష్ణయ్య గారు కలెక్టర్ అక్కడ ఆయన ఇచ్చేశాడు నలభై వేలుకో యాభై వేలుకో ఎన్నో తొమ్మిది వందలు వెయ్యి ఎకరాలంతా ఇచ్చేస్తే నేను అక్కడికి వెళ్ళి చూసి ఈ అక్కడ ప్రతిపక్షం వాళ్ళు చేసిన ఆరోపణలు పచ్చి తప్పులు అబద్ధాలు ఏంటంటే కింద నిధులు మాణిక్యాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయని కానీ అయినా ఏం చెప్పానంటే సేల్ రద్దు చేయండి ఆక్షన్ పెట్టండి అని చెప్పాను సేల్ రద్దు చేసి ఆక్షన్ పెట్టడం అని కూడా ప్రెస్లో చెప్పాను ప్రెస్ మీట్లో సేల్ రద్దు చేసి ఆక్షన్ పెట్టించారు పెట్టిస్తే ఆక్షన్కి ఒక్క జగన్నాడు ఎవరు రాలే నేను చాలా అంజాయం ఉండేది మళ్ళీ రద్దు చేసి మళ్ళీ రియాక్షన్ పెట్టించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్లో మణిమాణిక్యాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రామోజీరావు గారు కానీ లేకపోతే రాజకుమారి గారు కానీ ఇంకా ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వటం కోసం నెక్స్ట్ వీక్ పెడుతున్నారు యాక్షణం మీరు రండి మీరు వచ్చి మీకు ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగుపోతే మీరు చెప్పండి నాకు నేను రామోజీరావు గారితో చెప్తాను ఆయన దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలుసు ఆయన ఫైనాన్స్ చేస్తారు ఇంత దారుణంగా ముప్పై వేలకి నలభై వేలకి ల్యాండ్ వెళ్ళిపోతుంటే కోట్లాది రూపాయల ల్యాండ్ మీకు తెలిసి మీరు వదిలేయడం ఏంటి అని చెప్పి మళ్ళీ ఛాలెంజ్ చేశానండి ఓకే చేసిన తర్వాత చివరికి ఏమైంది అక్కడ అతను జగన్ లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంది ది అప్సెట్ ప్రైస్ ముప్పై వేలో నలభై వేలో దానికే కొట్టేవలసి వచ్చింది అయినా సరే జగన్ వాళ్ళకి లక్ష రూపాయలు అయితే పే చేసాడు ఎందుకంటే పొలిటికల్గా అక్కడ తన కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కాబట్టి అదొక్క విషయంలోనే అది రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళాను అది రామచంద్రరావు గారికి ఇష్టం లేదండి రామచంద్రరావు వీడు ఏ కెపాసిటీలో పంపిస్తారో మనం మనం వెళ్ళి ఏదో పంచాయతీ చేసుకున్నట్టు అవుతుంది అని అలా కాదులే ఇప్పుడు అరుణ్ కుమార్ అంటే ఒక ఇమేజ్ ఉంది ఈ గొడవ తర్వాత వీళ్ళంటే వెళ్ళంటే వాడు వెళ్ళి అక్కడ రద్దు చేసేయమంటాడని కూడా చెప్పాడు ఈయన రామచంద్రరావు చేసేస్తే చేశాను ఆయన రాజశేఖర రెడ్డి అంత స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఏం చెప్తే అది వెళ్ళి నువ్వు అని అని సాయి ప్రతాప్ గారు అని రాజంపేట ఎంపీ ఆయనకి చెప్పాడు నువ్వు కూడా దగ్గర ఉండి వెళ్ళాను ఆయన వచ్చాడు అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు పెద్ద పబ్లిక్ హియరింగ్ చేశాను దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది పెద్ద టెంట్ల గింట్లేసి ఏదో జుడిషియల్ ఎంక్వైరీ లో అదొక ఎక్స్పీరియన్స్ బాడీ లాగా ఆయనకి వెళ్ళి అది చేసి అంటే అదొకటి రాజశేఖర రెడ్డి గారు చెప్తే నేను వెళ్ళాను అలరే ఎక్కువ అయింది కాబట్టి మిగతా విషయాల్లో ఒకటండి ఇక్కడ ఆయన ప్రధానమైన ప్రతిపక్షం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీ పేపర్ ఉంది ఈనాడు ఉంది మీకేమీ వాళ్ళతో వాళ్ళ మీద సింపతీస్ వెళ్ళలేవు డెఫినెట్గా అవన్నీ రోజు బయట పెడుతున్నారు వస్తున్నాయి సో వాటి మీద లీగల్గా ఎలా వెళ్ళాలో అలా వెళ్ళొచ్చు దీనికి పెద్ద అభ్యంతరం ఉంటుంది రామోజీరావు గారితో నేను చెప్పినప్పుడు నేను కుక్కని నాకు వాసన వచ్చేస్తుందని చెప్పి మీ వాడే రెచ్చగొట్టాడు మీ కృష్ణారావు అక్కడ చెప్పాడు ఢిల్లీలో ఢిల్లీలో ఎలా తెలిసింది నీవు ఒక్కడికే తెలుసా అని అంటుంటే నేను అక్కడికే తెలుసా నాకు అలా వాసన వస్తుంటుంది ఎక్కడ వింటే అక్కడ నుంచి పట్టుకున్నారు వీడి పెంపుడు కుక్క అయిపోయాడు బిస్కట్టేస్తే వాసన రాదు అని అంటే ఒకటి మీరు ఇందాక అన్నారుగా నిజమే అంటే అది నేను ఆ మాటతో అది వాళ్ళు ఎవరు కొంతమంది అనొచ్చు కానీ బట్ నిజంగా మీరు కుక్క అని అంటే స్మెల్ చేస్తాను ఎక్కడ ఉన్నా అక్రమం అని అన్నారు కదా అక్కడ నా పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు ఒక పత్రిక పెట్టుకుని అక్రమాలు చేయిస్తే చెల్లుబాటు అవుతుంది అనేది మీ ప్రశ్న నేను దాంతో ఎక్కిపోయిస్తాను దీన్ని దానికి వాడకూడదు అదే అదే ఇది ఇదే సో ఆ ఒక పత్రిక ఉన్నంత మాత్రానికి వేరే అవకతవకలకు పాల్పడే అధికారం కానీ అర్హత కానీ రాదు అవును ఖచ్చితంగా సో అది రామోజర్ గారి విషయం ఇచ్చినప్పుడు మీరు మార్గదర్శక ఫైనాన్స్ది ఎక్స్పోజ్ చేశారు ఈక్వల్లీ మేము దానికి ఎంత ఇవ్వాలో అవసరానికి మించి కూడా ఇచ్చామేమో మరి కొంతమంది దృష్టిలో అది డెట్గా అవసరాన్ని మించి కదా అంటే మీకు అక్కడ ఆ రోజు మీ రెండు పేపర్లు ఉన్నాయి వన్ అండ్ టూ వాళ్ళదేమో వార్త అక్కడ లెండి వాళ్ళది వాళ్ళకి మీకు గ్యాప్ చాలా తగ్గింది దీనివల్ల ఎందుకంటే ఆ రోజు ఈనాడులో పడేది కదా అసలు దీని మీద ఏం జరుగుతుంది అని చదవాలంటే ఆంధ్రజ్యోతి చదవాలి చదవక తప్పని పరిస్థితి కల్పించారు అది మీకు చాలా మీకు బిజినెస్ లైన్ ఆలోచించారు నేను ఏంటో ఎంత బాగా రాస్తున్నారు అనుకుంటే బిజినెస్ లైన్లో ఆలోచించారు అదే ప్రాసెస్ ఆ నన్ను ఒక చాలా గొప్పవాటిగా మీకు తెలియకుండానే నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఏది చేసినా దానికి ఏదో ఒక ఒకటి తగిలిస్తున్నారు దానివల్ల వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు బిజినెస్ లైన్ అంటే తగిలిస్తారంటే అదే కదా మా పాలిటిక్స్లో ఉన్నాం ఎందుకు ఇవన్నీ ఎందుకు పడాలని అనిపిస్తూ ఉంటుంది కానీ మొదలైంది అట్లా కదా అరుణ్ కుమార్ గారు యాక్చువల్గా ఏంటంటే దానివల్ల బిజినెస్ లైన్ అంటారు సరే బిజినెస్కి ఒక రకంగా నష్టం అప్పుడు జరిగింది నాకు అంటే అది మీకు తెలుస్తుంది అది పేపర్ కానీ నేను కూడా వ్యక్తిగతంగా నిన్న నేను మీతో ఆ పర్టికులర్ కేసులో ఎక్కిపోయించా అదే చెప్తున్నాను సో అందుకని నేను అందరం కూర్చొని తీసుకున్న నిర్ణయం అది జాబ్ సాటిస్ఫాక్షన్ అండి ఎగ్జాక్ట్లీ అది కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంటే ప్రధానికి మోటివ్స్ వస్తున్నాయి సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అక్కడ అంత సిన్సియర్గా మీరు ఇష్యూ రేజ్ చేసి ఈ ప్రోడక్ట్ ది పబ్లిక్ నోటీసు కోర్టులు అంతా జరిగింది కేసులు రిజిస్టర్ అయినాయి అన్నీ అయినాయి బట్ జగన్ మీడియా విషయంలో కూడా ఈక్వల్లీ ఆరోపణలు రావటమే కాదు అది ఆల్ సర్కంషన్స్ ఎవిడెన్స్ ఒక అడ్వకేట్గా చదివినట్టుగా చెప్పండి మీరు సర్కంషన్స్ ఎవిడెన్స్ అంతా కూడా క్లియర్గా ఉంది అక్కడ ఆ కేసు ఎందుకు టేకప్ చేయలేరు అనేది మీకు మీ విషయంలో ఎప్పటికీ ఉంటుంది అది మై చాలా సింపుల్ అండి రామోజీరావు గారి మీద ఎవరు కూడా ఆరోపణ చేయడానికి ధైర్యం చాలన్న పరిస్థితుల్లో మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను ఇది చేయడానికి రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు చిదంబరంకి ఆ లెటర్ ఇవ్వడానికి ముందు నేను స్వయంగా సత్యనారాయణ టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని ఒక ఎనానమస్ లెటర్ మీ అందరికీ పంపించాను ఎవ్వరూ పట్టించుకోలేదు తర్వాత నేను అడిగాను మళ్ళీ నేను ఇలా లెటర్ పంపించానే నాకు లెటర్ వచ్చింది ఎవరో సత్యనారాయణ ఏంటిది ఏంటిదని ఒక్క ప్రజాశక్తిలో అనుకుంటాను ఒక చిన్నది వచ్చింది ఏమనంటే ఇలా రామోజీరావు గారి మీద ఆరోపణలు చేస్తూ ఆయన వ్యాపారాల మీద అంటే ఒక చిన్నది ఐటమ్ మీ పేపర్లో కానీ ఏ పేపర్లో కూడా అసలు దాన్ని పక్కన పరేశారు ఎంత అది ఉండదు లెటర్ టూ ఎడిటర్ లెటర్స్ లెటర్ ఎడిటర్ కాదండి ఖచ్చితంగా మీ పేరులో మీకు మీ దగ్గర పనిచేసే మాకు ఇప్పుడు మీ కృష్ణారావు ఉన్న ఢిల్లీలో కృష్ణారావుకి పంపించాను నా తెలియదు కైలాష్కి పంపించాను ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ పంపించాను వాళ్ళు మళ్ళీ అడిగాను వస్తుంటాయి బాబా ఎలాంటి బోల్డ్ లెటర్స్ అది నిజమే వస్తాయి వస్తాయి పిచ్చి పిచ్చిది కాదు క్లియర్ గా నేను ఏదైతే ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పానో అవే రాసి పంపించాను ఫార్టీ ఫైవ్ సెక్షన్ అన్ని రాసి ఇలా జరుగుతోంది ఇంత ఘోరం అని రాసి పంపించాను పంపిస్తే ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోపోయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది అనమాట అట్లీస్ట్ నేను ఎంపీని కాబట్టి నా దృష్టికి ఇంత పెద్ద నేరం వచ్చి మనం బయట పెట్టకపోతే రేపు చిన్న నేరం చేసిన వాడిని అంటున్నప్పుడు ఇది గుర్తొస్తుంది వాడికి తెలియపోయినా నాకు గుర్తొస్తుంది కదా చిన్న తప్పు చేసిన వాడిని అవడం మీదకైనా మనం అటాక్ వెళ్తుంటాం అటాక్ వెళ్తున్నప్పుడు అంత పెద్ద తప్పు చేసింది నాకు తెలుసు కూడా నోరు మూసుకూరుకున్నాను ఎందుకంటే అది ఈనాడు కాబట్టి వీడి చిన్న కిళ్ళికొట్టు కాబట్టి తీసే అదే రూల్స్ తప్పు ఇది పక్కలాగే అని చెప్పి అంటున్నాం అన్న గిల్టీ ఫీలింగ్తో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతకవలసి వస్తుంది అన్నటువంటి ఒకే ఒక బాధతో నేను బయట పెట్టాను తప్ప పెట్టినప్పుడు కూడా నాకు ఏంటంటే ఎక్కడో రామోజీరావు గారు ఎక్కడో పర్మిషన్ తెచ్చుకుని ఉంటాడు ఏదో ఉంటుంది ఆ విషయంలో వయస్సు ప్రోత్సాహం లేదా మీకు ప్రోత్సాహం అంటే బయటకు వచ్చిన తర్వాత ఉందండి ప్రోత్సాహం బయటకు వచ్చే వరకు ఆయన నా చేత బయట పెట్టించడం ట్రాప్ ఇదంతా ఓకే బయటకు వచ్చిన తర్వాత మరి కమిటీ వేసాడు కానీ రంగాచారి కమిటీ ఆయన నమ్మాడు కానీ మీకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది మొత్తం పేపర్స్ ఏది బండలిచ్చారు కదా ఆయన ఇచ్చిన రిటర్న్స్ అంటాం కదా ఇన్కమ్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రాజశేఖర రెడ్డి గారు ఏం ప్రేమ లేదు అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారు మీకు అయ్యో మీకు ఇచ్చినట్టే మాకు ఎవడో ఉంటాడు కదండి అంటే నేను ఎందుకన్నానంటే మీకు వచ్చిన కాపీ ఇంకో జిరాక్స్ కాపీ నాకు వచ్చింది అది మీరు పక్కన పెట్టి నేను బయట తీసాను పక్కన పెట్టలా సైమల్ డాన్స్కి వచ్చింది సో అందుకని నాకు ఆ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన రోజుతోటి మొత్తం ఆ పూటకు ఆ తయారు చేసి మేము వండలేకపోయాం మామూలుగా అయితే వండలేకపోయేవాళ్ళు మీకు వచ్చేసేది ఉంది కనుక సో ఆల్రెడీ మేము రెడీ చేసుకుంది కనుక అట్లా అందుకని గా వచ్చింది ఆ దగ్గర ఆ రోజు అప్పుడు ఆ రోజుల్లో దాదాపు ఒక రెండు మూడు నెలలు ఆంధ్రజ్యోతి టీవీ నైన్ అరుణ్ కుమార్ ముగ్గురు కలిసి రామోజీరావు మీద ధ్వజం అన్న లెవెల్లోనే ప్రజలకు చిత్రం వెళ్ళింది కానీ అది ఎంత నిజమో మీకు తెలుసు అదే నేను ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఆ విషయంలో చేసినట్టుగానే ఇక్కడ జగన్ విషయంలో కూడా చేసి ఉంటే మీ ఇమేజ్ కూడా వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా పెరిగేది కదా జగన్ మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఇమేజ్ పెరగదండి అప్పుడు చూసేవారు రాజశేఖర్ రెడ్డి కొడుకుని అరుణ్ కుమార్ వచ్చి అలా చేస్తున్నాడు పబ్లిక్ అదే నేను చెప్పేది రాజకీయాలు వదిలేసి అన్న హజారా లాగా ఉండిపోవాలనుకుంటే అప్పుడు చేయొచ్చు నేను రాజకీయాల్లో వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇందాక మీ కార్ ఇన్సిడెంట్ కూడా అందుకే చెప్పేది ఆ నిమిషంలో కనుక నేను మిమ్మల్ని పట్టుకుంటే జనం హర్షించరండి ఇంకా వీడికి స్నేహం రాజశేఖర రెడ్డికి అంత సన్నిహితంగా ఉండి కూడా కొడుకుని కూడా ఒప్పుకోరా ఒప్పుకోరాడుకుని చూడరా వీడు ఇలా ఉంటుంది ఇవన్నీ రాజశేఖర రెడ్డి గా ఉన్నప్పుడే కదా కొడుకు పెరిగాడు అప్పుడు లేదు ఇప్పుడు ఇతను కాంగ్రెస్ లో చెల్లిపోయాడు కాబట్టి వీడు వచ్చి బయటపడ్డాడు అని అయినా నేను ఇప్పుడు ఆడట్లా నేను అనేది ఆ రోజు ఎందుకు చేయట్లేదు అంటున్నా నిజంగా నేను చెప్తున్నాను కదా రాజశేఖర రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలు ఏవి కూడా నాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారివే కాదు నా ఆర్థిక పరిస్థితి ఏంటి కూడా రాజశేఖర రెడ్డి తెలియదు మేము ఎప్పుడు కూడా ఒక్కసారి అదే జోక్ ఎప్పుడు వేసేవాడి తొంభై నాలుగులోనో తొంభై ఐదులోనో యాభై రూపాయల నోట్ని ఐదు వందల రూపాయల నోటు ఇచ్చాను అక్కడ ఢిల్లీలో ఆయన దీన్ని ఎదుర్కొంటాను ఐదు వందల రూపాయల నోటు ఇచ్చి అక్కడ రామ్ లోహి హాస్పిటల్లో మెడికల్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏదో మెడిసిన్ కొనుక్కుని ఐదు వందల రూపాయలు ఇచ్చాను బై మిస్టేక్ యాభై యాభై అనుకుని వచ్చేసి రూమ్ లోకి వచ్చిన తర్వాత చూసుకున్నాను చూసుకుంటే ఇదేంటిది మన దగ్గర డబ్బులు ఎలా తగ్గిపోయి రేపు ప్రయాణానికి తక్కువ వస్తాయింటారు అని చెప్పి చూసుకుని అక్కడ ఓపెన్ చేసామని వెంటనే మళ్ళీ నాకు ఇస్తాడో ఎవడో అని రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ కుక్కో ఎవడో ఉన్నాడు వాడిని వెంట పెట్టుకుని వెళ్ళాను వీళ్ళు తెలుసుంటారు ఫేసెస్ ఇద్దరం కలిసి వెళ్ళాం వెళ్ళి ఇందాక నీకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చానంటే వాడు వెంటనే నేను అదే అనుకున్నానండి అప్పుడు చూసుకోలేదు పక్కన పెట్టి అందుకే మీరు మర్చిపోయి నాకు ఇచ్చారు ఇచ్చేసాడు ఓకే ఇది రాజశేఖర రెడ్డి గారికి తెలిసిపోయింది మీ డబ్బు కట్టిదే రాజశేఖర రెడ్డి గారికి తెలిసిపోయింది ఇంకా నేను ఏదైనా ఈ ఫైనాన్షియల్ కాగ్ ఇది మాడుతుంటే నీకు యాభై నోటికి ఐదు వందల నోటికి తేడా నువ్వు కూడా ఎకనామిక్స్ మాట్లాడుతున్నావు అనేవాడు మీరు వ్యక్తిగతంగా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి అని అతను అక్రమంగా తండ్రి అధికారం ఉపయోగించి సంపాదించాడని దాన్ని నమ్ముతారా నమ్మరా ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి చట్ట విరుద్ధం ఒకటి ధర్మ విరుద్ధం ఒక రాజకీయ నాయకుడు వ్యాపారం చేయొచ్చా అతని కొడుకులు వ్యాపారం చేసుకోవచ్చా అంటే చట్టబద్ధం అది చేసుకోకూడదు అని బ్యాన్ లేదు ఒక రాజకీయ నాయకుడు కొడుకు ఆటోమేటిక్గా క్రెడిబిలిటీ వచ్చేస్తుంది సీఎం గారు కొడుకు నేను ఒకసారి ఇంతకుముందు వోక్స్ వ్యాగన్లో చెప్పాను వోక్స్ వ్యాగన్కి అక్కడ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళంతా విరుద్ధం ఇది ధర్మ విరుద్ధమా కాదా అన్నది చర్చ జరగాలి ఇంకా ధర్మ విరుద్ధం అని చెప్పడానికి లేదు అవునా కాదా అన్నది చర్చ జరగాలి దాని మీద చర్చ జరిగి ధర్మాన్ని చట్టంగా మార్చగలగటమేనండి పార్లమెంటు అసెంబ్లీ ఇవన్నీ ఉన్నది మీ పేపర్లో ఉన్నది ఇవన్నీ ఏంటంటే ఏది ధర్మమో దాన్ని చట్టం చేయాలి ఇప్పుడు మన హజారే చేసింది ఏంటి చట్టం చేయమంటున్నాడు ఆ చట్టం చేసినట్టయితే ఇది ధర్మం నూతన ప్రక్రియలు అవతల వాళ్ళు ఫాలో అయిన కొద్ది దానికి ఎప్పటికప్పుడు ఈ ప్రమాదం ఉందన్నప్పుడల్లా దానికి తగ్గట్టుగా మనం చట్టం తెచ్చుకోవాలి ఈవేళ రాజశేఖర రెడ్డి గారు కొడుకున్నవాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారస్తుడు అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి అతను ఏదో బిజినెస్లు చేసుకుంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని అడ్వాంటేజ్ పొంది ఒక్కసారిగా బిజినెస్ విపరీతంగా పెరిగిపోయింది అన్నదే ఆరోపణ పెరిగిపోవడం కాదు విపరీతమైన సంపద పోగైంది అనేది అదే పెరిగిపోయింది బిజినెస్ పెరగటం వేరు సంపద పోగడం వేరు రెండు తేడాలు ఉన్నాయి సంపద ఇన్కమ్ వల్ల దీనివల్లే కదా ఇప్పుడు మీకు ఏ వ్యాపారం ద్వారా అతను ఇప్పుడు మీరు ఇందాకన్నారే ఇందు మార్గదర్శి ఫైనాన్స్ వచ్చింది చూసారా అప్పుడు మీరు ఏమన్నారు ఇది అంత ఇంత లాసులు మొత్తం వస్తుంటే ఇతను ఎలా చేయగలడు అని చెప్పి మీరు అన్నారు దాట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అందుకని దాంట్లో లాస్ వచ్చింది కనుక ఇట్స్ అ పబ్లిక్ మనీ సేమ్ ఆ రోజుకి అతనికి చేస్తున్న ఏ వ్యాపారంలో కూడా లాభాలు లేవు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాపారంలో ఎక్సెప్ట్ సండూరు పవర్ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ఐడ మినీ ఐడియల్ ప్రాజెక్ట్ తప్పితే ఇంకెక్కడా లాభాలు లేవు బట్ విపరీతంగా విస్తరించేశాడు విత్ అయర్ ప్రీమియంకి రకరకాలుగా షేర్లు అమ్మటం ఇతరులతో పెట్టుబడి పెట్టించడం దానివల్ల అందరూ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో ప్రయోజనం పొందిన వాళ్ళు అవ్వటం ఇవన్నీ మీ మన న్యాయ పరిభాషలు అయితే సర్కిన్స్ట్రేషన్ ఎవిడెన్స్ అంటారు కదా అంతేకాదు క్రిమినల్ కేసులు కండి ఏదో ఓకే దీనికి ఏమంటారో తెలియదు మీరే చెప్పాలి అది దీనికి చెప్తున్నాను చట్టం సైలెంట్ చట్ట ప్రకారం సైలెంట్ అది సైలెంట్ సో దట్ వాస్ టేకెన్ అడ్వాంటేజ్ అదే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి పెరగడానికి నేను చూసిన రెండు కారణాలండి ఒకటి జనరల్ భూమి ఉంది ప్రజల దగ్గర డబ్బు ఉంది అందరి దగ్గర రెండు ఈయన సీఎం గారి కొడుకు సీఎం గారు కొడుకు అవడం వల్ల జనరల్గా రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే అతను మోసం చేయడు రాజశేఖర రెడ్డి అన్న మనిషి తన మనిషి అనుకున్న వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఏ స్టేజ్కైనా వెళ్ళిపో కరెక్ట్ అది కరెక్ట్ అది ఒకటి ఉంది అది కొడుకు కూడా కొంత వస్తుంది రాజశేఖర రెడ్డి రానేటప్పటికి మీరు మామూలుగా ఒక వంద రూపాయలు నాకు ఇస్తే నా చేత నోటు రాయించుకుని చెక్కు రాయించుకుని అన్ని రాయించుకునిస్తారు సీఎం గారు కొడుకు అనేటప్పటికీ ఆటోమేటిక్ మీరు ఏం అక్కలేదు ఒకటి ఒకటి ఏంటంటే సీఎం కొడుకు రెండు నమ్మకం కూడా వీళ్ళు మోసం అయితే చేయరు అని చెప్పేసి తండ్రిని బట్టేగా కొడుకు వాళ్ళకి జనం అంతా వస్తున్నారంటే ఈయన్ని బట్టే తండ్రిని బట్టే కొడుకు సో న్యాచురల్గా చేయరు రాజశేఖర రెడ్డి ఇలా చచ్చిపోతాడు అనుకోలేదు రాజశేఖర రెడ్డి అన్నవాడు బతుకుంటే డెఫినెట్గా జగన్ అన్న వాడికి ద్రా ఎవరికైనా తెచ్చేస్తున్నాడు అంటే ఆయన ఒప్పుకోడు అని ఒక ఫీలింగ్ ఉంది ట్రూగా కాదా అది వేరే విషయం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఉపయోగపడి బిజినెస్లో అతను చాలా విపరీతంగా అందరి అంచనాలని మించి సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకున్న దాంట్లో ఏమైనా అనుకోండి ఇది ఓపెన్ ఇది ఇది అరుణ్ కుమార్ అన్నవాడు భూతద్దం పెట్టి అది రామోజీరావు గారిని అయితే నేను వెతికాను మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి సడన్ గా చూడగానే ఇదేంటి రామోజీరావు హెచ్ఎఫ్ అన్ ఉందేంటి అని అక్కడ అనుమానం వచ్చిందా కానీ సంతకం కింద హెచ్ఎఫ్ అని ఉంది అదే కనుక మార్గదర్శి చిట్ ఫండ్స్ అని ఉంటుంటే అసలు అనుమానమే రాదు అది చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది ఏంటి ఇలా చేయకూడదు కదా అని చెప్పి ఎప్పుడో చదువుకున్న లాభాప్తి గుర్తు తెచ్చుకుని పెద్ద పెద్ద లాయర్స్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళి కానీ ప్రతివాడు ఒక మాట చెప్పేవాడు ఇది కరెక్ట్ వైలేషనే కానీ రామోజీరావు ఇలా చేయకూడదు చేయడానికి అని ప్రతివాడికి అంత పెద్ద పోషన్టీ ప్రతిరోజు అందరినీ వేలెట్టి చూపించే మనిషి తప్పు చేస్తాడు అనేటువంటిది ఎవరు నమ్మలేకపోయారు అదే క్రెడిబిలిటీ ఆయన క్రెడిబిలిటీ అలా పెంచుకున్నాడు ఆయన సో ఇవాళ జగన్ పరిస్థితి కాదు రోజు పొద్దున్న లేచి అన్ని పేపర్లలో అదే కదా సాక్షులు తప్ప దీని మీద వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ఉంది తేడాలు ఆయన వేసినటువంటి ప్రాపర్టీస్ దాంట్లో ఆయన తేడాలు ఉన్నట్టయితే దాంట్లో కూడా తేడాలు తేడాలు ఉన్నాయని చెప్పి మీ పేపర్లో చూశాను తేడాలు ఉంటే ఎలక్షన్ దానికి ఇక్కడ పెట్టచ్చు అబ్జెక్షన్ పెట్టచ్చు ఇవన్నీ జరుగుతాయండి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎవరి దీనికి ప్రోబ్కి దూరంగా లేడు ఎందుకని యూ కాంట్ కంపేర్ రామోజీరావు విత్ జగన్మోహన్ రెడ్డి ఓకే సో ఈ వ్యవస్థ వేరు ఆ వ్యవస్థ వేరు ఇది అసలు ఈయన రామోజీరావు గారు అన్న ఆయన ఈజ్ అబౌవ్ అయిపోయాడు ఆయన నేను బయట పెట్టిన రోజుకి అబౌవ్ ఆల్ లాస్ట్ గీసి నాకేముండో నేను అన్నిటికీ అతీతం ఉన్నాను నిజంగా ఆయన అలాగే మొన్న చిట్ ఫండ్ కంపెనీ కూడా అలాగే ఇచ్చాడు నోటీస్ సో మీ కోపమే తగ్గల కోపం కాదు ఏమంటానంటే అండి రామోజీరావు గారికి నాకు ఎందుకుంటుందని కోపం నేను ఎప్పుడు ఆయన చూడలేదు కూడా నేనేమనుకుంటానంటే ఎంత పెద్దవాడైనా సరే ఈ లా ఫ్రేమ్ వర్క్ కోర్టులోకి ఎవరైనా అంతే అసలు వ్యవస్థకి లోపడి ఉండాల్సి మెజిస్ట్రేట్ ఆయన ఏంటి లెవెల్ పాతి ముప్పై వేల కుర్రాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు అతని జీతం పదివేలు ఎంత ఉంటుంది మామూలుగా అనిల్ అంబానీ వెళ్ళి నమస్కారం పెట్టి చేతులు కట్టుకొని నిలబడాలి అంతే సమస్య అంతే ఎవరికైనా వారంటీ అంతే అది అది ఎక్కడైతే వీడు ఎదురుకుండా నేను చేతులు కట్టుకోవడం ఏంటనే ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది వ్యవస్థను కుప్పకొల అంతే ఉన్నది వ్యవస్థ కరెక్ట్ అది రామోజీరావు గారు చేసేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టు నుంచి తెచ్చుకున్నాడు ఆయన అలాంటి కొన్ని కొన్ని పనులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిన బుక్లు పంపించే పంపించాలి ఇవన్నీ జనరల్ గా జరిగేవి నేను ఎప్పుడు కూడా రామోజీరావు గారు వ్యాపారంలో తప్పులు చేస్తున్నాడు ఇది తప్పు నేను ఇప్పుడులే ఇది వ్యాపారం చేసేవాడు ప్రతివాడు తప్పు చేయకుండా వ్యాపారం చేయలేకుండా ఉంది మన చట్టం అంతే ఎక్కడో వాడు వెళ్ళి మీరు వాడుకో పదివేలు ఇచ్చేస్తే వదిలేస్తాడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఎంత కట్టాలని డిసైడ్ చేయవలసింది అక్కడ ఆఫీస్లో పది లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతావా లక్ష నాకు అంటే ఉంటుంది లక్షణ నీకు ఇస్తారా బాబు అంటే ఏ వ్యాపారం నూరు శాతం నీతిబద్ధంగా ఉన్నాడు చట్టం ఒప్పుకోవట్లేదు చట్టం ఒప్పుకోదు అసలు చేయదు ప్రకారం మీరు పది లక్షలు కరెక్ట్గా వాడు వచ్చి మరణీ అందుకని మనకు మనకున్న కొన్ని లుసుకులు ఉన్నాయి వీటి మీద చర్చ జరగాలి కానీ అసలు ఈ చట్టమే నాకు వర్తించదు నేను ఎబోది చట్టం అన్న వాళ్ళని మాత్రం డెఫినెట్గా మనం ట్రై చేయపోతుంది ఈవేళ రామోజీరావు గారు ఎవరిని మోసం చేసి ఉండకపోవచ్చు ఎవరి సొమ్ము తినేసి ఉండకపోవచ్చు అవి అలాంటి ఆరోపణలు నేను ఎప్పుడు చేయలే కానీ ఇదే పద్ధతిలో ఇంకోటి తయారవుతాడు జనాలు మోసం చట్టాలు ఏర్పడింది అందుకే ఇలా అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని లేకుండా చేయడం కోసం చట్టాలు పెట్టారు కరెక్ట్ మీరు మీరు చెప్పినవన్నీ నూటి నూరు శాతం కరెక్ట్ కానీ ఇంత నిర్మోహమాటంగా మాట్లాడే మీరు కూడా జగన్ విషయం వచ్చినప్పుడు మాత్రం లైక్యం తగ్గట్లా లోక్యంగా నేను ఎందుకు చేయాలంటున్నాను అంత మందు ఉండగా జనం ఓ అది ఓకే అట్లా చెప్పండి నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు చేయాలి నేనే జగన్ మీద ఎవరైనా వెళ్తే వాళ్ళు తప్పని అన్నా ఓకే కానీ నేను ఎందుకు సో మీరైతే డిఫెండ్ చేరేతాను ఇది వరకు లాగా ఇప్పుడు నేను డిఫెండ్ చేయాలని నేను ఇందాక అన్నారు మీరు చాలా బాగా మాట్లాడతారు బాగా మాట్లాడడానికి కారణం ఒకటి ఏంటంటే అక్కడ పాయింట్ ఉంటేనే నేను మాట్లాడతాను సో పాయింట్ లేని జగన్ పాయింట్ పాయింట్ మీ ఉద్దేశం పేపర్ లో వస్తున్నాయి జరుగుతుంది దాని మీద ట్రైలు జగన్ ఇప్పుడు మా అందరికన్నా చాలా వలబుల్ అయిపోయాడు అందుకని ఎవరెవరైతే అతన్ని పట్టుకుని ఇది తప్పు చేసావు ఇది తప్పు చేసావు అని చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు హీల్ డిఫెండ్ అతను కూడా రిచ్ మ్యాన్ జడ్జెస్ ఉన్నారు పెద్ద అడ్వైజర్స్ ఉంటారు సో అతని క్వాలిటీ వేరు రాజశేఖర్ రెడ్డి అనే మనిషి బ్రతికిన బతుకు వేరు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి బతుకుతున్న బతుకు వేరు ఈ వెరీ రిచ్ మ్యాన్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో చాలా తగ్గిపోయాడు తప్ప ఆర్థికంగా పెద్ద పెరిగింది లేదు సీఎంఐ పెరిగాడమో కానీ సో గా మీరు చెప్పారు ఇప్పుడు కానీ దీనికి అనేక కారణాలు ఉన్నాయి డైరెక్ట్ గానే చెప్తాను డైరెక్ట్ అతనే అనౌన్స్ చేశాడుగా టూ థౌజండ్ నైన్ కి ఇప్పుడుకి చాలా మూడు వందల యాభై కోట్లు ఎన్నో కోట్లు పెరిగింది తో పోలిస్తే మరీ తేడా ఉంది మరీ తేడా ఉంది అందుకని సో ఇందులో సీక్రెసీ ఏం లేదు ఇక్కడ నేను చెప్పేది ఒకటే చట్టబద్ధానికి ధర్మబద్ధానికి ఉన్న తేడా అతను చేసిందంతా చట్టబద్ధం అయినప్పుడు నువ్వు ఎలా సంపాదించి సీఎం కొడుకు కాబట్టి నీకు వచ్చి పెట్టుబడి పెట్టారు అని అంటే దాని కోర్టులో ఏం లేదు ఏం చేయటం లేదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మీరు చెప్తున్నారు నేను నాకు ఇష్టమే పెట్టుబడి పెట్టాను మొన్న సాక్షిలో అదే జరిగింది సాక్షిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందని పిలిచారు వాళ్ళంతా పెద్ద పెద్ద ల్యాంకోర్ రాజగోపాల్ మ్యాట్రిక్స్ ప్రసాద్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆమె పెట్టాను నేను పెట్టానని సీఎం కొడుకు అని పెట్టావంటే కాదులే సీఎం కొడుకు కాకపోయినా పెడుదాను అంటాడు ఏం చేయడానికి లేదు వాళ్ళు ఎవరో చిన్న అనామకుల పేరును బెనామీలు పెడితే ఉన్నా బయటకు లాగచ్చు కానీ పెట్టిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు చాలా రిచ్ బిజినెస్ మెన్ అవును సో ఏం అన్నది చూడాలి తప్ప ఇందులో అరుణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఇతను తప్పు చేశాడు అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు రామోజీరావు గారి కేసుకి ఈ కేసుకి అసలు సంబంధం లేదు సో ఇప్పుడు ఎట్లాగో మీకు వాళ్ళతో వైరం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని ఓసరు వేలతో పోల్చేశారు సో ఇంటి పేరు కలిసింది కనుక ఎత్తి ప్రాసలు కూడా వదలకుండా పోల్ చేశారు సో ముందు ముందు వాళ్ళతో మీకు యుద్ధం తప్పేటట్లేదు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు అసలు జగన్ మీడియాని అంటే ఇప్పుడు ఈనాడిని ఫేస్ చేయడానికి ఒక ఆయుధం దొరికింది అప్పుడు మీకు ఆంధ్రజ్యోతి టీవీ అది కూడా కాదు వాళ్ళు తప్పు చేశారు కదా మార్గదర్శి ఫైనాన్స్ అనేది ఒక ఆయుధం దాన్ని దాని మేము ఇంధనంగా ఉపయోగపడ్డాం ఇప్పుడు ఒకటే నాకు సాక్షి ఛానల్ వాళ్ళకి నాకు గొడవని లేకపోతే వాళ్ళని నన్ను ఏదో చేయగలరని నేను ఎప్పుడు అనుకోనట్లేదు నెక్స్ట్ సాక్షి ఛానల్ కి నేను శత్రువుగా ఉంటే తప్ప ధర్మాన్ని నిలబెట్టలేము అనేటువంటి పద్ధతి కూడా లేదు చాలా మంది శత్రువులు ఉన్నారు చట్టాలు చట్ట ప్రకారం చేయవలసినది జరుగుతుంది అంత ఇదంతా ఓపెనే లైక్ ఎనీ అదర్ బిజినెస్ చట్టాలు రంగప్రవేశం చేయటమే తర్వాత ఎందుకు ఆల్రెడీ మొదలు పెట్టారుగా ఇప్పుడు ఎలక్షన్స్ అవుతుంది ఎలక్షన్ పిటిషన్లు ఉంటాయి మామూలుగా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి చూడటం ఏం జరుగుతుందని ఇంత ఇదైపోయినటువంటి రామజీరావు గారు అంటే స్టే తెచ్చుకున్నాడు కానీ జగన్ స్టే తెచ్చుకోలే వీళ్ళ అకౌంట్లు అకౌంట్లు అన్ని చూస్తున్నారు నా ఉద్దేశంలో జగన్ ఎక్కడ కూడా తప్పు చేసినట్టుగా దొరుకుతాడని నేను అనుకోవట్లే వ్యక్తిగతంగా ఎందుకంటే సీఎం కొడుకుగా తప్పు ఎక్కడో తేడా జరుగుతుందంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి ఒప్పుకోడు వ్యాపారం ఎంత పెరిగినా ఆయన పెద్ద అభ్యంతర పెట్టకపోవచ్చు కానీ ఇక్కడ ఇలా చిన్న తేడా ఉందిట ఈ తేడా వల్ల రేపు నువ్వు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది సో పగడ్బందీ జగన్ చట్టబద్ధంగా నాకు క్లియర్ గా తెలియదు బట్ నాకు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే జగన్ అనే మనిషి మీద చట్టబద్ధంగా ఈ తప్పు చేశాడని నిరూపించడం అనేది బహుశా సాధ్యం కాకపోదు ఈ దేశంలో ఈ దేశంలో కాదు ఏ దేశంలో అన్నా అదే మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి చట్టాలను బట్టి చేయకపో చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏమో ఉన్నాయి నాకు తెలిసింది చాలా నాకు తెలిసింది జనరల్ ఒక ఫీలింగ్ అంతే నాకు నిజంగా అకౌంట్లు కావాలి ఇలాంటివి మన దేశంలోనే సాధ్యం అవుతాయి ఏది సార్ మన దేశం చాలా భయంకరంగా ఉన్నాయి దేశాలు అంటే అది వేరు అంటే ఇంత పెద్ద దేశం బుడ్డు బుడ్డి బుడ్డి దేశాలతో మనం ఇక దిగజారటంలో కదా అంటే మన దేశంలోనే ఒక సీఎం గారి మీద ఒక చిన్న ఆరోపణ వస్తే దిగిపోయి ఇంకో సీఎం కాబట్టి ఏంటండి ఆ ఫ్లాట్ ఎగ్జాక్ట్ దాని లెవెల్ కదా కదా దాంతో ఎంత అదే చెప్తుండీ చట్ట విరుద్ధం కాదనమాట అదే అదే కాదు చట్టబద్ధం చట్టవి మన దేశంలో ఎంత వైరుధ్యం చూడండి మహారాష్ట్రలో ఆ స్కాండల్ వాల్యూ ఎంత అది స్కాండల్ అయింది బిజినెస్ అయింది అక్కడే తేడా వస్తుంది దిస్ ఇస్ ఆల్సో స్కాండల్ కానీ బిజినెస్ అనే ఎక్స్పోజ్ చేయాలి మీరందరూ ఉన్నారు మీరేం వదిలేయట్లేదు మీరు అందరూ వచ్చి ఏం జరుగుతున్నాయి మొత్తం చూపిస్తున్నారు భూతద్దంలోనే చూపిస్తున్నారు ఏదో మామూలుగా కూడా చూపించట్లేదు చూపించండి దాని ఫలితం ఉండి నిజంగా జరిగింది తప్పై ఉంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఈ దేశంలో యాక్షన్ లేదని మాత్రం అనుకోకండి ఈ దేశంలో ఉన్న ఒక్కడ చెప్పండి అరుణ్ కుమార్ గారు ఇలాంటి విసలివిడితనాన్ని అనుమతించడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీతో సహా కాంగ్రెస్ పార్టీ ఏమైనా గుణపాఠం నేర్చుకున్నట్టు అనిపిస్తుందా అంటే మీరు ఫ్రాంక్గా చెప్పండి ఇది ఏముంటుందండి ఇందులో ఇప్పుడు ప్రతి రాజకీయం ఉండేది పాలిటిక్స్ నథింగ్ ఈజ్ అబౌ పాలిటిక్స్ మీ పేపర్ రన్ చేయడము పాలిటిక్సే కాఫీ హోటల్ రన్ చేయడము పాలిటిక్సే మేము వెళ్ళి పార్లమెంట్లో కూర్చోవడం పాలిటిక్సే అది కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ రన్ చేయడము పాలిటిక్సే కరెక్ట్ పాలిటిక్స్కి అతీతంగా ఏది లేదు అది కరెక్ట్ గుణపాఠాలు పాలిటిక్స్ అంటే రోజు గుణపాఠమే మాకు మాకు ఎవరైనా తిట్టచ్చు మమ్మల్ని కానీ ఏం ఆడానికి నెక్స్ట్ ఒకసారి కాంగ్రెస్ చరిత్ర చూడండి ఎవరు వెళ్ళి ఎన్టీ రామారావు గారు వచ్చి పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఎవరు నాదెళ్ళ భాస్కర్ రావు గారు నాదేళ్ళ భాస్కర్ రావు కాంగ్రెస్ తోటే రాజకీయ ప్రవేశం చేశాడైనా కాంగ్రెస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది అని చూసుకున్నాడు అక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అనేది అన్పాపులర్ అయిపోయింది ఇంక ఈ పార్టీ రాదు వర్కౌట్ కాదు అనుకున్నాడు ఇంక ఇది ఎందుకు అనవసరం మనం ఎన్టీ రామారావు అనేటువంటి మనిషికి మంచి గ్లామర్ ఉంది అని తీసుకొచ్చాడు ఆయన ఆ రోజున అసలు నాదెన్న భాస్కర్ రావు మనిషి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే వెంటనే తీసుకొచ్చి న్యాయశాఖ మంత్రి చేసి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి హైకమాండ్తో డైరెక్ట్గా పెట్టుకోవడం గుణపాఠం అంటే గుణపాఠమే కాదు రోజు గుణపాఠమే మీకు అలాగే చిరంజీవి అంత వచ్చి ఫుల్గా చిరంజీవిని మొట్టమొదటి నుంచి ఎంకరేజ్ చేసిన ఆయన సంగీత వెంకటరెడ్డి గారు అవును సంగీత వెంకటరెడ్డి గారు మా జిల్లా ఆయనే ఆయన కాంగ్రెస్ తరఫున మంత్రి చేశారు రెండు సార్లు మంత్రి అన్ని చేశారు ఆయన చిరంజీవి తీసుకురావాలనుకున్నాడు అలాగే జోగయ్య గారు వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళి తీసుకొచ్చారు శివశంకర్ గారు వీళ్ళందరూ వెళ్ళి మరి ఎంత గుణపాఠం నేర్చుకోవాలా వీళ్ళని ఎవరిని పెరగనివ్వకూడదా అనుకుంటే అది కరెక్ట్ సో ఇప్పుడు ఇతను రెగ్యులర్ గా ప్రతిరోజు ప్రతి ఇన్సిడెంట్ ఒక పాఠమే కాదు ఆ సంఘటనలకి దీనికి తేడా ఉంది అక్కడ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఇంకొంచెం గెయిన్ అవడానికి బట్ ఇక్కడ డివైన్ ఫోర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై ఒకటి డివైన్ ఫోర్సు రెండు మనీ ఫోర్సు రెండు ఫోర్సులు యాడ్ అవుతున్నాయి సో అందుకే కదా కాంగ్రెస్ పార్టీ ఇంత గిలకల్ ఈ రాష్ట్రంలో మనీతో ఏం జరగదండి బట్ ఒకటి అయితే వాస్తవం కదా మీరు ఇప్పుడు ఫీల్ అవుతోంది థ్రెట్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతోనా జగన్తోనా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ నాటికి అది ఓకే ఈ లోపల మాకు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ కూడా అమలు కరెక్ట్గా జరగాలంటే ఫైనాన్షియల్ పొజిషన్ స్థిరపడాలి మాకు ఇప్పుడున్న పెద్ద థ్రెట్ జగన్ కాదు తెలుగుదేశం కాదు అది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది కొంచెం ఆగితే హైదరాబాద్ మళ్ళీ భూమి అవుతుంది హైదరాబాద్ భూమి అయితేనే ఈ రాష్ట్రం సర్వైవ్ అవుతుంది అది మా నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎనీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి పెద్ద ప్రధానమైనటువంటి థ్రెట్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం ఈ తెలంగాణలో ఈ యాజిటేషన్ అనేది లేదని మళ్ళీ ఊ కెన్ గో బ్యాక్ అని ఇక్కడ నుంచి మొన్న ఏదో పేపర్లో చదివాను గుజరాత్కి చాలా డైవర్ట్ అయిపోతుందని అవును అది కొంచెం చాలా ఆందోళన చెందవలసినటువంటి విషయం ఏ పార్టీ అధికారంలోకి రానివ్వండి అవును అవును అది కాకుండా ఎవడం కి పెద్దది అది మేము ప్రధానంగా కేంద్రీకరిస్తుంది దాని మీద తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి పార్టీలో నుంచి బయటకెళ్తే డెఫినెట్ గా కాంగ్రెస్ ఓట్లే కొన్ని బయటకు వెళ్తాడు మొన్న మాకు వచ్చింది చాలా నేర చాలా నేరోగా గెలిచాం టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ అందులో ఎంత పర్సెంట్ అన్న దాని మీద ఆధారపడి టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇద్దరు ఈ ఓట్లు చేరితే అతనికి ప్లస్ అవుతుంది మామూలుగా మామూలుగా అయితే మామూలు తీరి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెరిగేటువంటి పని లేకుండా ఆయనకి లోపల కుమ్ములాట్లు వ్యవహారాలు ఆయనకి స్టార్ట్ అయ్యాయి ఆయన పెద్దవి పెరుగుతున్నట్టుగా కనపడలేదు రెండు ప్రధాన పార్టీలు కూడా సంక్షోభంలోనే ఉన్నాయి సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అండి ఇది నేషనల్ పార్టీ దీనికి పెద్ద సంక్షోభాలు అవి ఉన్నావు మేము ఒక పద్ధతిలో పోతాం తప్ప ఎలక్షన్ టార్గెట్ చేసుకుని ఏం చేయాలి ఈవేళ అనే ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్ చేశాయి కాంగ్రెస్ ఈవేళ ముఖ్యమంత్రి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను ఎలా స్థిరపడాలి ఆయన ఎలా స్థిరపడాలంటే జగన్ తగ్గితేనో లేదా చంద్రబాబు నాయుడు తగ్గితే స్థిరపడ్డం ప్రజల్లో కాన్ఫిడెన్స్ రావాలి ప్రజల్లో కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రజలకి ఏవేవైతే ఇవ్వాలో అవన్నీ కూడా అందజేయాలి దానికి కావాల్సింది డబ్బు ఆ డబ్బు గురించి కొంచెం రాశయ్య గారి టైంలో కొంచెం ఇంప్రూవ్ చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి చాలా మెజరబుల్ కండిషన్లో ఉంది ఉన్నదాన్ని రాజశాయి గారికి ఎంత చెడ్డ పేరు వచ్చినా కూచోలుడు లేవలేడు ఇలాంటివన్నీ పెట్టారని రోజు మీరు టీవీలో చూపించినా ఆయన మొత్తానికి ఫైనాన్షియల్గా ఆయన అప్పచెప్పి వెళ్ళే నాటికి దీన్ని కొంచెం స్థిరపరిచి తప్పుకున్నాడు నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు యంగ్ ఫేస్ కొంచెం స్పీడ్ గా ఇంప్లిమెంట్ చేయగలని చూడాలి ఇంకా ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఇంత ముందు ఎక్స్పీరియన్స్ లేదు అవును అంచేత ఆయన ఈ రాసాయి గారిని ఈ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందని ఆ రకంగా రాసాయి గారు ఏమో ఫైనాన్స్ గా ఉండేవాడు కాబట్టి టైట్ గా ఉండేవాడు రాజశేఖర్ రెడ్డి ఏమో జల్లుతుంటే ఈయనకి టెన్షన్ పెరుగుతుండేది ఆయన చెప్పుకుంటూ కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చింది చూసి ఉంటారు రాహుల్ గాది ఒక లెటర్ రాశాడు అది ఏమి అసలు ఇట్లాంటి స్కీములు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తే ఏమవ్వాలి రాష్ట్రం అని చెప్పి అయితే ఒకటి ప్రీ పవర్ గురించి ఒకటి రెండు టూ రూపీస్ కేజీ రైస్ గురించి ఆయన లెటర్ వేశారు మాంటెన్ సింగ్ హల్వాలియా సో స్టే ఎట్లా ఏం చేయబోతున్నారు ఈ స్టేట్ని అని చెప్పి వాళ్ళు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ఏంటంటే పూర్తిగా ప్లానింగ్ కమిషన్ అంటే ఫైనాన్షియల్లీ వీటి మీదే ఉంటుంది అవును ఇంకా వాళ్ళు పబ్లిక్ ఏమనుకుంటారు ఇదేముండదండి రెండు రూపాయల రైస్ నేను కూడా అప్పు వచ్చేసాను అంటే రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా ప్రకటించండి ఎందుకు అపోజేషన్ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోతారు ఫైనాన్షియల్ క్రైసిస్ అని కాదు అంటే నేననేది మీ పుట్టాలు ఏంటంటే ఓకే మిగతా రాజకీయ అవసరాలు రాజకీయ స్టేట్మెంట్లు అవి పక్కన పెట్టండి విజన్ ఒకటి ఫ్యూచర్ స్టేట్ గురించి ఒక క్లారిటీ ఉండాలి కదా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ది స్టేట్ అనేది సో అన్వాంటెడ్ అన్వారంటెడ్ స్కీమ్స్ అనౌన్స్ చేసుకుంటూ పోవటం వల్ల అంటే ఈ మీరు ఈ స్కాలర్షిప్ పెట్టే చూసారంటే రీఎంబర్స్మెంట్ అది చాలా వాంటెడ్ అండి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చాలా వాంటెడ్ ఎందుకంటే పూర్వం లక్ష్మికి సరస్వతికి పడదు వాంటెడ్ వాంటెడే సరస్వతే లక్ష్మి అదే చెప్తున్నా వాంటెడే కానీ అర్హత అనర్హత రెండు ఉన్నాయి దాంట్లో టూ రూపీస్ కేజీ రైస్ ఎలా జస్టిఫైడ్ చెప్పండి మీరు అపోజ్ చేసేవన్నారు కదా సో నేచురల్గా ఇప్పుడు అది జస్టిఫైడ్ అట్ అవుతుంది ఈ స్టేజ్లో దానికి ఏంటి టూ రూపీస్ రైస్ కన్నా మెయిన్ ప్రధానం అంటే అక్కడ చేసిన ఒక చిన్న పొరపాటు ఆరోగ్యశ్రీకి ఈ వైట్ కార్డ్కి కనెక్షన్ పెట్టారు ఆరోగ్యశ్రీ కార్డు ప్రతివాడికి కావాలి కానీ ఈ రైస్ అక్కర్లే అదే వాళ్ళందరూ అది విడదీయమని చెప్పాను రాజరెడ్డి గారు బతుకుంటే జరుగును ఆరోగ్యశ్రీ అనేది మొత్తం అందరికి ఇచ్చామని ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేస్ మొత్తం అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేద్దాం అండి ఆరోగ్యశ్రీ కార్డుకి వైట్ కార్డ్కి సంబంధం లేదు అప్పుడైనా అది వాడుకోవచ్చు అది బిలో పవర్టీ లేని వాళ్ళకి మాత్రమే బిలో పవర్టీ వాళ్ళకి మాత్రమే వైట్ కార్డు ఇద్దాం రెండు రూపాయల రైస్ తీసుకునే వాళ్ళకి అని చెప్పి చెప్తే ఆయన కరెక్ట్ అన్నాడు ఈ వాజ్ అబౌట్ టు డూ ఇట్ ఆ ఎలక్షన్ ముందు ఏది మార్చినా సరే మీరంతా పెద్ద గొడవ చేసేస్తే తీసేస్తున్నారు రెండు రూపాయలు పియ్యమని అందుకని ఎలక్షన్ ముందు చేయలేకపోయాడు కానీ ఆయన అప్పటికే కొంచెం తగులుతోంది రెండు వేల ఎనిమిది అక్టోబర్ నాటికి రెండో క్వార్టర్ అయ్యేటప్పటికి కొంచెం మొదలై గుండె కొట్టుకోవడం అసలు స్లో అయింది రెండు వేల తొమ్మిది మార్చికి బాగా ఎలక్షన్ ముందు అయితే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన విశ్వసనీయత అని చెప్పేవాడు సరే ఆ విశ్వసనీయత ఆయనకు ఉంది కాబట్టి జనం ఒప్పుకున్నారు అప్పటికే చాలా బాకీలు పడిపోయి ఉన్నాయి ఎప్పుడు మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి మాట్లాడంటే తప్పకుండా చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి అందుకే ఆయన కొత్త ప్రకటించలేకపోయాడు చెప్తున్నా బాధ్యతగా ఉండాలి అనేది మీడియా మేము నమ్ముతాం కనుక అప్పుడు మేము మేము కూడా ఆంధ్రజ్యోతి కూడా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ల తర్వాత ఎవరన్నా అధికారంలోకి వచ్చిన ఏఈ అమలు చేయడం సాధ్యం కాదని వీళ్ళు అనౌన్స్ చేశారు ఎవరన్నా ఏదైనా అనౌన్స్ చేసుకున్నప్పుడు చంద్రబాబు క్యాష్ అని అన్నీ వచ్చిన నన్ ఆఫ్ స్కీమ్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఎందుకంటే బికాస్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది ఇలా డెవలప్ అవుతుంది సాధ్యం కాదు అది అసలు అది ఎట్టా ఇప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను వస్తే చేస్తానంటున్నాడు సాధ్యం అవుతుంటారా మీరు చెప్పండి ఇది కొంచెం సమాధానం చెప్పడానికి అనుకుంటే సరిపోతుంది అంతేనా ఎందుకు చెప్పొచ్చు కదా సమాధానం దాట సాధ్యం కాదని మీరే చెప్తున్నారు కదా మీరు చెప్తే వేరు నేను చెప్పడం వేరు నేను నేను డెఫినెట్గా చెప్తాను నేను నాకేం హోట లేదు నా చెప్పడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాదు సాక్షాత్ వెంకటేశ్వమి వచ్చి కూర్చున్నా కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగు భూమి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము మళ్ళీ చక్కని భూమి ఇదే రాజశేఖర రెడ్డి లాగే బాగా డబ్బులు వస్తున్నాయి అనుకోండి అప్పుడు నేను సీఎం అయినా అమలు చేయగలం ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టు ఎలక్షన్ టైంలో ఏదైనా సరే చెప్పేస్తారండి కానీ జనం లెక్కేసుకుంటారు ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది జరుగుతుంది జరగదు అని మేము చెప్పిన దానికల్లా మీరు మీ పేపర్లో మమ్మల్ని తిడితే తెలుగుదేశం పేపర్ సాక్షి తిడితే అలా అన్ని సరిగ్గా అవిరున్నాయి జనానికి కూడా తెలుస్తుంది ఎవరు ఇచ్చేవాడు ఎవడు ఇవ్వని వాడు చెప్తాడు కానీ వీడు ఇవ్వడరా అని ఇది సాధ్యం కాదని అన్నీ తెలిస్తే లేకపోతే మొన్న మేము నెగ్గవండి మాకు ఉన్నటువంటి నెగిటివ్ దీనికి రూపకండాకి కాంగ్రెస్ ఇంత మంచి బాగా నెక్కుతుందని నేను అనుకోలే నూట యాభై ఏడు కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా అప్సెట్ అయిపోయాడు సో మీరు ఎంత సన్నిహితంగా ఉండి కూడా రెడ్డి గారితో మరి ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన కొడుకు విషయంలో జగన్ విషయం వచ్చేటప్పటికి ఎందుకంటే డిఫర్ అయ్యారు ఆయనతో ఆయన పార్టీలోకి వెళ్లకుండా ఏంటంటే మంది ఎక్స్పెక్ట్ చేశారు నేను కాంగ్రెస్లో ఉన్నానండి చాలా కాలం నేను అఫీషియల్గా కాంగ్రెస్ మెంబర్షిప్ సెవెంటీ ఫైవ్లో తీసుకున్నాను ఇప్పుడు దాకా కాంగ్రెస్లోనే ఉన్నాను సెవెంటీ ఎయిట్లో నాకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ అయ్యి ఎవడో అడిగేవాళ్ళడు నాకు పొరపాటు ఏం జరిగిందంటే నాకు తెలీదు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలని కరెక్టే తోటి కంటెస్ట్ చేయలేకపోయినా కాంగ్రెస్లోను నెక్స్ట్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇంటి మాకు ఇంట్లో ఉన్న వాతావరణంలో ఆ ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ అన్నది ఒక ఫీలింగ్ ఉంది పెద్దవాడి అయిన తర్వాత అది నిజం కూడా అని తెలిసింది వాళ్ళు దెన్ ఎవర్ మేడ్ మనీ అందుకని రాజశేఖర రెడ్డి గారికి అదే ఇంట్రెస్ట్ రాజశేఖర రెడ్డి గారితో యాదృచ్ఛికంగా జరిగిన పరిచయం ఆయన నాకు నన్ను ఎందుకో అభిమానించాడు చాలా ఎక్కువగా నేను ఎందుకంటే నేను అంత అభిమానానికి పాత్ర కూడా నేను అనుకోను ఆ అభిమానం పొందడానికి చేయవలసిన ఏ పని నేను చేయలే ఊరికే ఎందుకో నేను మాట్లాడితే నేను మాట్లాడిన ప్రతి మాట ఆయన జోక్ కింద ఫీల్ అయ్యాడు నేను ఎక్కడికే కనిపిస్తే కారులో ఎక్కని తీసుకెళ్లేవాడు సీఎం అయిన తర్వాత అలాగే చేసాడు అంతకుముందు అలాగే ఉండేవాడు ఆయన ఆయన మాత్రం సోనియా గాంధీ వల్లే నా జీవితం నేను సీఎం అయ్యాను ఆవిడ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే నేను రాజకీయాల్లో ఉండి ఉండేవాడిని కాదు అంత కన్ఫర్మ్ అభిప్రాయం అయినా సో నేను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు పెద్ద రీజన్ లేదు రీజన్ లేదు వాళ్ళు వదిలిపెట్టి వెళ్తే మాత్రం రాజకీయాల్లో లేను అనుకుంటే వెళ్తానండి అంతేగా రాజకీయాల్లో ఇంకా మనకు అనవసరం ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే మరి అతను అతను రెండు ఇష్యూస్ అతని విషయం వచ్చినప్పుడు అతను ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి ఉద్యోగం ఆశించాడు అసలు అతనికి అర్హత ఉందనా లేదనా అసలు మీ అభిప్రాయం జగన్కి అర్హత అంటే అది అర్హత ఉందా లేదా అని డిసైడ్ చేయగలిగినంత కాంపిటెన్సీ నాకు లేదు కానీ నాకు అర్థమవున విషయం అంటే నూట యాభై మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు అని ఆ కాగితం ఎందుకు జగన్ బయట పెట్టట్లేదు ఇప్పుడు ఆ కాగితం కానీ బయటకు వస్తే అది ఇమీడియట్ గా చెప్పాలి కదా ఆ కాగితం ప్రింట్ చేసి పేపర్ ఉంది నూట యాభై మంది వీళ్ళే వీళ్ళందరూ ఇప్పుడు నాకు ద్రోహులు అయ్యారని ఇప్పుడు నాలంటి వాడిని ఉండవెళ్ళి అవసరం నమ్మక ద్రోహి మిత్ర ద్రోహి నిన్నేమో ఉండవల్లి జీట్ అంటే త్రీ జీ లాగే ఇలా ఇన్ని నడిపే కన్నా శుభ్రంగా తీసుకొచ్చి కొట్టి చూడండి ద్రోహులు అందరూ ఆ రోజు సీఎం చేయమని అడిగి ఈ రోజు నా నుంచి దూరంగా ఉన్నారు మరి అది ఎందుకు చేయట్లేదు నాకు తెలియదు ఎందుకంటే నాకు గుర్తున్న మేరకి నన్ను ఎవడో వచ్చి అసలు సంతకం పెట్టమని అడగలేదు అడగల అంటే మిమ్మల్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నారేమో అదే సార్ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఫస్ట్ సంతకం పెట్టించాలి అది అది కూడా కరెక్టే అంతే కదా టేకిట్ అని అనుకోవటం ఎందుకు ముందు సంతకం నువ్వే పెట్టంటే ముందు సంతకం అప్పుడు ఏం చేద్దాం నా దగ్గరికే రాలేదు ఎవరు అంటే అసలు ఈ సంతకాలు ఏంటి దీని గొడవ ఏంటి అన్నది అది ఒక మిస్టరీ వన్ ఏదో చెప్పారు కదా ఆవిడ ఒక లేడీ ఎమ్మెల్యే చెప్పి సురేఖ గారు రామచంద్రరావు పెట్టించాడు ఇదంతా అతను బ్రోకర్ అది ఇది చెప్పి ఆవిడ తిట్టింది అవును ఎవరు పెట్టించారో ఏంటో తర్వాత విషయం కానీ అసలు కాగితం బయట పెట్టడానికి ఎవరికి ఏం అభ్యంతరాలు ఉండాలని నాకు అర్థం ఓకే అప్పుడే ఇంత రెండేళ్ళు అయిపోతుంది అదొకటి నిజంగా నూట యాభై మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చి ఉంటే అసలు కాగితం జగన్ ప్యాంప్లెట్లు వేసి మొత్తం రాష్ట్రంతో పంచిపెట్టినాం సో లేదు అది అభిప్రాయం నేను అడిగాను మాట్లాడారు తోటి కేవీపీ ఆ రోజు నిజంగా అండి మీకు నేను చెప్తే కొంతమంది ఎగ్జాజరేషన్ ఉంటారు కానీ కరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత బాగా అయోమయం అయిపోయిన వాడు కేవీపీ డెఫినెట్గా అండి అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అలాగా ఏం చెప్పాడు తెలుసు అండి ఆ రోజు రాత్రి రెండింటి వరకు మేము లో ఉన్నాం అప్పటికి ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు నాకేమో చచ్చిపోయాడని చెప్పి ఒక ఇది ఉంది బయట మాత్రం చెప్తున్నాను ఇప్పుడే మా రాజమండ్రి నుంచి గురువు గారు చెప్పారు ఎందులోనూ చూసేట రాజశేఖర రెడ్డి అడుగుల మధ్య ఉన్నాడు వచ్చేస్తాడని వాళ్ళని ఏవో కథలు చెప్పి జనాలు మొరేలు డౌన్ అవ్వకుండా చేస్తున్నాను లాస్ట్లో ఏం చెప్పాడంటే ఇంటికి వెళ్ళి పడుకో అని రాజశేఖర్ గారు చెప్పాడు అందరూ వెళ్ళిపోతున్నారు కదా నువ్వు కూడా వెళ్ళి వద్దుని గారని అంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నాకు ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి కొంచెం ఆయన మూడ్ బాగోలేదు అన్నారు నేను కూడా ఆయన కార్య ఎక్కి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాను ఏమన్నా ఏంటి పరిస్థితిని రాజశేఖర రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కిస్మిస్ పళ్ళు హెలికాప్టర్లో అన్ని పెట్టుకుంటారు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని తింటూ ఉంటాడు ఏం జరగలేదు పొద్దున్న వార్త వస్తుంది ఎక్కడో ల్యాండ్ అయిపోయారు వాళ్ళు అక్కడ వర్షం లో బయటికి వాళ్ళైపోతారు అని చెప్పాడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు చెప్తే నేను అలాగండి నాకు ఇప్పుడు దాకా అనుమానంగా ఉందండి నువ్వు కూడా ఇక్కడే పడుకోవడం నేను ఇంటికి వెళ్ళిపోతానండి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పి నేను వచ్చాను మొన్న ఎప్పుడూ అడిగాను ఏమండి వేళంత ధీమాగా చెప్పారు ఏంటని అంటే అన్నాడైనా నువ్వు డౌన్ అవ్వకుండా చెప్పాను కానీ ఖచ్చితంగా ఆ నిమిషానికి ఆయన నమ్మాడండి అది మనస్సుని వంచన చేసుకోవడం అంటారు సరే అందరూ నమ్మారు అది స్టేట్లో నిజంగా రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డిని అంత పెంచేయడానికి కారణం ఏంటంటే మీకు ఆ వేళ థర్డ్న ఇక్కడ వినాయకని మంచు ఒక్క బాణసంచా లేదు ఒక్క బ్యాండ్ లేదు ఎవడో ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళు అనుకున్నారు నేను రెండు మూడు చోట్ల చూశాను వినాయకుడి బొమ్మ దగ్గర పక్కన రాజశేఖర రెడ్డిది పేపర్లో పడ్డ ఫోటో అది తీసి పెట్టారు అది ఏంటంటే ఆ మనిషి చనిపోవటం అనేటువంటి ఆ ఇన్సిడెంట్ అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు అది అది కూడా అట్ట గ్లోరిఫై అయింది అసలు అయితే మనం ఒక రోజంతా ప్రార్థనలో స్టేట్ అంతాను అది కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిన రెండు నెలలకి విక్టరీ తర్వాత తక్కువ మనిషి మాయమైపోయాడు అనేటప్పటికీ అది రామచంద్రరావు అనే మనిషిని మాత్రం అది చాలా కుంగ జనరల్ గా రామచంద్రరావు కొంచెం ఇంట్రావర్ట్ అండి ఎక్కువ బయటకు మాట్లాడు రాజశేఖర రెడ్డి ఎక్స్ట్రా ఈయన ఇంట్రావర్ట్ ఇద్దరు కాంబినేషన్ అలా కుదిరింది రాజశేఖర రెడ్డి ఏమో దైవభక్తుడు ఈయన నాస్తికుడు నాస్తికుడు ఆయన రోజు రాత్రి హాయిగా ఎన్ని పొద్దున్నంతా ఎంతకోవడం జరిగినా రాజశేఖర రెడ్డి వెళ్ళి రాత్రి దేవుడి దండం పెట్టు పడుకుంటాడు ఆయన నిద్ర వచ్చేస్తావు రామచంద్రరావు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన నిద్ర పట్టదు వీళ్ళిద్దరిది ఒక పెక్యులర్ కాంబినేషన్ అల్టిమేట్ గా పెద్ద దెబ్బ తగిలేసింది ఎవరికి రా అంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోవటం కోలేని దెబ్బ కేవీపీ కేందో ఏమి అనుమానం లేదండి ఇప్పుడు కూడా అతను ఏమీ పెద్ద అంత రిలక్టెంట్ గా ఉన్నాడే ఏదో ఉన్నావు రాజ్యసభలో ఈ టైం అయిపో ఉండాలి అంత రిలెక్టెంట్ గానే ఉంటాడు కానీ పెద్ద యాక్టివ్గా అతను ఏదో పార్టీ చేద్దాం అనేది సో కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఏమో కాంగ్రెస్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళి ఏదో అడిగాడు అనుకోండి ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని తప్పదు కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నట్టే లెక్క యాజ్ ఫార్ యాజ్ రూలింగ్ ఈజ్ కన్స్టర్ ఓకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర స్టేట్ సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డికి ఉన్న పబ్లిక్ ఇమేజ్ ఈయనకి లేకపోయినా ఆయన థింకింగ్ మొత్తం ఈయనకి తెలుసు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అది అలా చేస్తే బాగుంటుందని నిజమైన స్కీమర్ ఈయనే రామచంద్రరావు మనిషి స్కీమర్ నన్నో రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న గా లేచానని పొద్దున్న అక్కడ ఒక చొక్కారావు గారి ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని రాత్రి చెప్పాడు ఆయన చెప్తే సరేనండి అని పడుకున్నాను పొద్దున్న నాకు మెరుగు వచ్చే తొమ్మిది అయిపోయింది బయటకు వచ్చి చూస్తే వాడు వంట మనిషి చెప్పాడు సార్ మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోమన్నారండి ఇక్కడ ఉండొద్ది అన్నారండి అంటే ఏ అంటే ఏమో తెలియదండి పొద్దున్న లేచారు మీరు తలుపు తీసి చూశారు మీరు ఇంకా పడుకున్నారు నిద్ర లేవగానే వెళ్ళిపోమని చెప్పన్నారు అంటే నేను బట్టలవి కట్టేసుకుని కరోల్బాగ్లో హోటల్కి పోయాను అప్పుడు ఈ సెల్ ఫోన్లో ఇవి లేవు రామచంద్ర గారు ఫోన్ చేసి అడిగట్ట వెళ్ళిపోయాడు అన్నారు ఓ టూ డేస్ అయిన తర్వాత రాజమండ్రి ఫోన్ చేశారు ఎందుకంటే లో వెళ్ళాలి కదా టూ డేస్ పడుతుంది ఫోన్ చేస్తే ఇక్కడ రాలేదన్నారు అంటే మా ఇంట్లో చెప్పాట ఈ లో ఉన్నారండి పలానా చోటని అంటే ఫోన్ చేశాడు చేస్తే చెప్పాను ఎందుకో తెలియదు నేను ఎందుకో అడగలేదా అన్నాడు ఎందుకో తెలియదు చాలా గా ఎప్పుడు అలానేది అలాగే అలా చెప్పుంటారు కదా అందుకని నేను వచ్చినండి అంటే రాజశేఖర రెడ్డి గారు ఫియట్ కార్ ఏదో ఉండేది ఆ కార్ లో డ్రైవర్ వచ్చి నేనున్న చోట నెంబర్ నెంబర్ని బట్టి నన్ను తీసుకుని నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారింటికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోతే ఆవిడు రాజశేఖర రెడ్డి ఏమయ పొమ్మంటే పోవడమేనా అన్నాడు ఏమో మరి ఆడు చెప్పాడు బొత్తిగా వచ్చి మిమ్మల్ని ఉండొస్తున్నారని ఇంకేం చేయండి అంటే ఆయన మళ్ళీ డిసిప్లిన్ పొద్దున లేవడం ఇవన్నీ చెప్పి హెల్త్ సరిగ్గా ఉంచుకోవాలి మనం క్వాలిటీ లైఫ్ బతకాలి అని చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు బట్టలు ఎప్పుడైనా నలిగిపోయిన బట్టలు వేసుకుంటే తిట్టేవాడు ఏమైనా ఎఫర్ట్ చేయగలిగినప్పుడు నీట్ గా కనబడాలి లేదా పర్సనాలిటీ ఇచ్చాడు దేవుడు ఆయన ఎప్పుడు మడత కాదు అవును అలా ఇంకా అన్ని రూల్స్ పేపర్ కూడా చదివి తేడా రాకూడదండి సరిగ్గా మడతెట్టాలి నేను మామూలుగా పేపర్ చదివి అలా పారేసేవాడిని ఆయన వచ్చి తిట్టేవాడు పేపర్ పెట్టి ఒక డిసిప్లిన్ వే ఆఫ్ లివింగ్ సో ఏదైనా స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది ఆపోజిట్ పోల్స్ లో వీళ్ళిద్దరూ కలవటం అనేది పెద్ద అడ్వాంటేజ్ సంతకాల దానికి కూడా సంబంధం లేదు అప్పుడు నాకైతే అయితే మొట్టమొదటి గా చూసుకున్న నా పేరు పెట్టాలి ఫస్ట్ అరుణ్ కుమార్ పెట్టాలి నన్ను అడగలేదు ఎవరో పెట్టారు సంతకాలు పెట్టాను పేపర్లో చూశాను నేను ఓ పేపర్లో నూట ముప్పై నాలుగు అన్నారు పేపర్లో నూట ముప్పై ఏడు అన్నారు మొన్న ఈయన రాజీ మన సోనియా గాంధీ రిజైన్ చేస్తూ రాసిన లెటర్ లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు నన్ను సపోర్ట్ చేసినప్పుడు కూడా అవును నీ మాట మీద రోసైన్ సపోర్ట్ చేశాను కదా అని ఒక రాసేడానికి అవును చదివినప్పుడు అనుకున్నాను నూట యాభై మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే అందరూ పెట్టేసినట్టే నూట యాభై ఏడేగా మనకు మంత్రులు తప్ప మిగతా అనుకుంటే మంత్రులు కూడా అందరూ పెట్టేసినట్టే అది నేను అది అడిగాను వెంటనే మన సాక్షి పేపర్లో ఉన్న వాళ్ళని అడిగాను పబ్లిష్ చేయండి రేపు ఇది చాలా అడ్వాంటేజెస్ అవుతుంది నూట యాభై కాకపోతే వందా ఎన్ని ఉంటే అన్ని ఇప్పుడు ఉన్నది పన్నెండు మంది కదా మీరు మీరు వీళ్ళందరూ అందరూ సంతకాలు పెట్టారని పెట్టండి అని అయితే మీరు ఆ కాగితం ఎక్కడుందో తెలియదు ఆ కాగితం చూసే వరకు నేను నమ్మను సో ఓకే ఏదన్నా కానీ మీకు అతను ఒక థ్రెట్ అండి కాంగ్రెస్ పార్టీగా అంటే మీరు కాంగ్రెస్లోనే ఉంటా ఉన్నారు కనుక ఆ దాన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు జగన్నేతని చూద్దామండి ఇంకా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలి ఇప్పుడు జగన్ వదిలేసి ఇంకా లేదుగా అవ్వలేదు అది అంటే ఇప్పుడు పార్టీనే మీకు ఇంకో విషయం తెలుసా రాజన్న రాజ్యం అని ఇంకో పార్టీ పెట్టారు అవును పెట్టారు కూడా ఉంది అవును అది కూడా అప్లికేషన్ పెట్టారు మనం టెండర్ వేసేటప్పుడు రెండు టెండర్ లేదు సపోర్ట్ చేస్తూ ఉంటుంటా ఏదన్నా ఎనీ రీజన్ రిజెక్ట్ అయితే కనుక ఇది బిజినెస్ చేసేవాళ్ళు అంటే పైది సో బిజినెస్ లక్షణం వరకు కోటి రూపాయలు చేస్తాం అనేసి నెక్స్ట్ ఏ ట్వంటీ ల్యాక్స్ కూడా పెడతారండి ఒక మధ్యలో అవడం లేదనుకోండి అవును ఈ మనీ పోయినా పర్వాలేదు ట్వంటీ ల్యాక్స్ వచ్చేస్తుందని అవును సో ఇప్పుడు ఏ పార్టీ అనేది కాదు అంటే ఇప్పుడు అంటే మీరు యాక్టివ్గా ఫైట్ చేయబోతున్నారా లేకపోతే యాక్టివ్గా ఫైట్ అంటే ఇప్పుడు నేను చేద్దామని అనుకోపోయినా నన్ను వదిలిపెట్టట్లేదు కదా సాక్షి ఛానల్ నన్ను అంతా అసలు నేనే ప్రధానం అసలు ఈ సర్వనాశనానికి కారణం నేనే అన్న లెవెల్లో చూపిస్తున్నారు అవునా నిజంగా రాజశేఖర రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసిన వాళ్ళ మీద ఎవరి మీద అన్ని స్టోరీలు రన్ చేయలే నా మీద చాలా ఎందుకు మరి ఎక్కడ తేడా ఉందో తెలియదు కానీ అంటే మీరు పొటెన్షియల్ అనుకుని ఉంటారు అంత పొటెన్షియల్ ఎనిమిది కాదు నాకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ పర్సనల్ ఎనిమి ఎనిమాసిటీ వేరు పొటెన్షియల్ ఎనిమిది వేరు ఇప్పుడు మీరు మీరు ఇందాక అన్నట్టుగానే మీడియా మీదకి ఒంటి కాళ్ళ మీద రావడానికి కానీ ఏ కాళ్ళ మీద రావడానికి సాహసం చేయని రోజుల్లోనే మీరు ఈనాడు మీదకి వెళ్ళారు అది యాక్సిడెంట్ చెప్తా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ తర్వాత మీరు దానికి కట్టుబడి ఉన్నారు కదా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కట్టుబడి ఉన్నాం సో ఫైట్ చేస్తున్నారు రామోజీరావు గారు అన్నది ఒకసారి తెలుసుకో నాకు అదృచ్ఛికంగా జరిగిన సంఘటన అది నేను రామోజీరావు గారు ఆ వేళ సాయంకాలం గనక ఈ టీవీ స్క్రీన్ మీదకి వచ్చి ఉండవిల్ల అరుణ్ కుమార్ అబద్దాలు ఆడుతున్నాడు రాజశేఖర్ రెడ్డి ఆడిస్తున్నాడు అని ఆయన చెప్పకపోయి ఉంటే మరణాటి నుంచి నాకేం లేదు ఇంకా విశేషం కాగితం ఆ కాగితం పని అయిపోయింది ఆయన అంటే దానికి అడ్వాంటేజ్ గా టక్ అని చెప్పి మీరు టీవీ నేను మిగతా టీవీ ఛానల్స్ ఎందుకంటే పాపులర్ చేశారు ముందు అరుణ్ కుమార్ అన్నవాడు అనామకుడు అండి ట్రాన్స్లేటర్ గా తెలుసు తప్ప మా కాంగ్రెస్ సర్కిల్స్ లో కూడా తెలియదు అందుకని నాకు నేను నిజంగా దానికి ఇష్టపడిన కూడా పది మందిలో ముందు వచ్చిన ఫోటోలో పడాలని టీవీలో నన్ను వేదిక మీద పిలవలేదని కానీ లేదా శిలాపాలకం మీద నా పేరు లేదని కానీ ఎప్పుడు నేను ఎవరిని మాట్లాడు నాకు ఇన్విటేషన్ లేట్ గా పంపారని ఇలాంటి గొడవలు నేను ఎప్పుడు చేయను ఏదో జరుగుతూ ఉంటాయి ఏముంది మనం కూడా వన్నవాంగ్ అందరిలో ఒకళ్ళనే అనుకున్నాం కానీ నేను ఎంపీని నాకు క్వాలిఫికేషన్ ఇది కావాలని అటువంటిది అనుకోకుండా ఈ రామోజీరావు ఇన్స్టి పెద్ద నేమ్ వచ్చింది ఆ నేమ్ వల్ల ఏం జరిగిందండి టూ థౌసండ్ ఫోర్ లో లక్ష యాభై మెజార్టీతో కొవ్వూర్ లో అదే చెప్పాను కొవ్వూరు భారత్ పది లక్షలతో ఐదు లక్షలు అడిగితే ఇస్తే భారత్ ప్రెసిడెంట్ గారు స్పీచ్ లో చెప్పాడు మీ పేరు ఎప్పటికీ ఉండిపోతున్నాడు అని దయచేసి ప్రమాదం మాత్రం నాకు పేరు ఎవడో తెలియదు అంటే నాకు ఓట్లు ఎక్కువ ఎందుకంటే అండి అభిమానులు అంత పెట్టుకోరు కానీ శత్రువులు పెట్టుకుంటారు ఖచ్చితంగా అది మొన్న ఎలక్షన్ లో నాకు తెలిసింది నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది లో పోయారు పోయిన కనిపిస్తే చెప్పేవారు ఎంపీ మాత్రం నీకే వేస్తాం గురు అని ఎవరు రాలా పీఆర్పీ ఎంపీ గని వచ్చాయి ఎమ్మెల్యేలు అన్ని వచ్చాయి సో అభిమానులకి పెద్ద గుర్తు ఉండదు శత్రువులు మాత్రం అక్కడ ఎమ్మెల్యే వీడిని మాత్రం వెంటాడతారు వెంటాడారు నిజంగా ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే అంతే టూ థౌసండ్ డిఫరెన్స్ అంటే లక్ అయ్యారు సో అందుకని పేరు గురించి అయితే నేను ఏమి చేయనుండే ఇదొక ఇదొక పై బిటర్ లెసన్ బిటర్ లెసన్ దానివల్ల ఉపయోగం కన్నా నాకు కూడా ఒక క్యాస్ట్ ఆ క్యాస్ట్ జనం ఉండి నా దగ్గర డబ్బులు ఉండి నేను నడపగలరా రాజకీయం అన్నప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు మా క్యాష్ ఏమో అసలు సిగ్నిఫికెంట్ ఉన్న వాళ్ళ చేతిలో నిజంగా డబ్బు పెట్టి మీ మీ విలేజ్లో అందరికి ఒకటికి వెయ్యి రూపాయలు ఇచ్చారా అంటే ఆ డబ్బు పావులా చూసి బాబు ఇలాంటి పనులు అప్పు చెప్పకని పారిపోతారు సో తెలంగాణ ఏం కాకపోతుంది ఏమో చూడాలంటే తెలంగాణ తెలంగాణ ఇష్యూ సెటిల్ అయితే కానీ ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వపక్ష రాదు పూర్వవైభవం రాదు ఇంకా 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 డౌన్ అయిపోతుంది సో అది పెద్దవాళ్ళు పైల వెళ్ళే వాళ్ళు తేల్చుకోవాలి నేను అనేది ఏంటంటే తెలంగాణ విడిపోవాలని డిమాండ్ తప్పు కాదు ఎన్ని ఏ డిమాండ్ అయినా మనకి కాన్స్టిట్యూషన్లో అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ రైటే అలాగే తెలంగాణ విడిపోవటం తప్పు అని నేనంటే అది తప్పు కాదు నా రైట్ నాకుంది మీ రైట్ మీకుంది కానీ హైదరాబాద్ సిటీ క్యాపిటల్ సిటీని ఒక థ్రెడ్ సెంటర్గా తయారు చేశారు అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని దాని ఎఫెక్ట్ కనబడతాం ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ సార్ ఆంధ్ర వాళ్ళు అవనివ్వండి తెలంగాణ వాళ్ళు అవనివ్వండి ఎందుకంటే రాళ్ళు వాడు మన ఐడెంటిటీ కార్డు అది అడిగింది కారు వెళ్తుంటే కార్ మీద వేసి పెడతారు అది తెలంగాణ వస్తుంది సో అది దానికి ఏం చేయాలన్నది మరి ఇప్పుడు తెలంగాణ పెద్ద నాయకులు కూర్చోవాలి కూర్చొని మాట్లాడాలి దేనికైనా సరే డెమోక్రసీలో డిబేట్ ద్వారా డిస్కషన్ ద్వారా అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఆ మార్గం వదిలేసి వేరే మార్గాలు పట్టుకున్నప్పుడు ఇలాంటి అండరెస్ట్ వస్తుంది అంటే మీ బట్టి పెద్దలు ఢిల్లీలో చెప్పొచ్చుగా నేనంత పెద్ద ఓకే నేనంత అంటే మీకు యాక్చువల్గా ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర పెద్ద అట్టే కోరికలు లేవు ఈయన రాజకీయంగా కూడా అట్లా కనిపించట్లేదు అయితే అవుతుంది లేదా లేదన్నట్టు ఉంటారు నేను ప్రతి నిమిషం కూడా ఎంజాయ్ చేశానండి అదే నో రిగ్రెట్స్ ఈ పోస్ట్ లేకపోయినా నేను ఇదే పోజిషన్లో ఉంటాను ఎందుకంటే నాకు పెద్ద గుర్తింపు ఇవ్వలేదు రాధాకృష్ణ నన్ను గుర్తించలేదు ఇలాంటి బాధ ఎప్పుడూ లేదు వర్ణమా అందరూ ఉన్నారు అందరిలో నేను ఉన్నాను నేను రాజకీయంగా నాకు మెయిన్ ఏంటంటే ప్యాంప్లెట్ రాయటం పబ్లిక్ స్పీచ్లు ఇవ్వటం ఇప్పుడు ఈ టీవీ వచ్చిన తర్వాత టీవీలో వచ్చి మాట్లాడటం ఖాళీ సమయంలో చదవటం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఏం కనబడితే చదువుతుంటాం ఈ నాలుగు నాకు ఈ పోస్ట్ లేకపోయినా సరే జరుగుతాయి ఈ పోస్ట్ వల్ల ఏంటి నాకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది దాన్ని ఎప్పుడూ వదులుకోవాలి నేను ఏ దేని మీద నాకు మాట్లాడి తెలిసిన అవకాశం ఉందో మాట్లాడుతూనే ఉంటాను ఓకే పార్లమెంట్ కమిటీ మీటింగ్స్లో కానీ ఇంకోటి కానీ నాకేమో సోనియా గాంధీ గారి తీసుకెళ్ళి కొన్నాళ్ళు డైరెక్ట్గా సిడబల్యూసీలో తీసుకెళ్లిపోయింది ఆడు చాలా పెద్ద ఇది ఫస్ట్ టైం నెగ్గిన ఎంపీలు ఇద్దరే ఇద్దరం నేను రాహుల్ గాంధీ అవును ఆ లెవెల్లో సీడబ్ల్యూసీలో నన్ను కూర్చోబెట్టారు నాకు ఇప్పటికీ రేపు సిక్స్టీకి రిటైర్ అయిపోవడానికి అన్ని పోస్టులు చేసినట్టే రిటైర్ అవుతారా సిక్స్టీ సిక్స్టీకి రిటైర్ అయిపోవడానికి అన్ని సన్నిద్ధంగా ఉన్నాయి అందుకే నాకేం అభ్యంతరం లేదు నేను రిటైర్ అయిపోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం అనుమతిస్తే రిటైర్ అవుతారు అనుమతి అని కదండి పార్టీ నేను ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్రెస్డ్ చాలా మంది పార్టీ ముఖ్యుల దగ్గర చెప్పాను నేను యూస్ఫుల్ గా నేనేమి రిటైర్ అయిపోవడం అంటే ఇంట్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి నేను చేసే పనికి పదవి అవసరం లేదు నాకేదో ఎంపీ పోస్ట్ ఉండటం వల్ల ఇది చేస్తానని అవసరం లేదు నేను చేసే పని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను దాన్ని వాడుకోవటమే రాజశేఖర రెడ్డి గారు మాక్సిమం వాడుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు నేను రాస్తే తప్ప ఆయన ఏ లేఖ రాసినా సరే నేనే రాయాలి నెక్స్ట్ స్పీచ్ ఉంది అరుణ్ కుమార్ని పంపించండి అని ఇప్పుడు ఎంపీ అయ్యాక కదండి ముందు కూడా ఆయన వెళ్తుంటే ముందో వెనక ఎక్కడో చోట నేను నేను మాట్లాడాలి వెళ్ళి ఆయనకు నమ్మకం ఏంటంటే వీడు కొంచెం బాగా ప్రజెంట్ చేయగలడు బాగా రాయగలడు దొక్కశుద్ధి ఉందని వాక్ శుద్ధి అని కాదు శుద్ధి కూడా శుద్ధి పూర్తిగా గోదావరి మాట ఇది అందుకే అన్నా శుద్ధి దొక్కశుద్ధికి దొక్కశుద్ధి ఉంది అంటారు చూసారా అట్లా అది రాజశేఖర్ రెడ్డి గారు బాగా దానివల్ల చాలా మంది జలసీ వచ్చి ఉంటుంది ఎందుకు నాకు ట్రాన్స్లేటర్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రతిసారి గొడవే కదా అదే మా ఊర్లో లేడా అక్కడి నుంచి వాడు రావాలా తెలంగాణలో కూడా వీడియో చేయాలా అని అలాగే ఆయన మాత్రం ఇంకో ఒప్పుకునేవాడు కదా ఖచ్చితంగా ఇదే కరెక్ట్ కరెక్ట్ స్టైల్ ఇది ఇంటర్ప్రిటేషన్ చేయాలి తప్ప ట్రాన్స్లేషన్ కాదు అని చెప్పింది ఎందుకో ఒక నేను అనుకుంటాను చెప్పాను మీకు ఎందుకు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది నన్ను మాత్రం చాలా అభిమానించాడు డెఫినెట్ గా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ సో మీకు మిగిలిపోయినది ఏమైనా ఉందా ఆశయం కానీ లక్ష్యం కానీ అసలు నాకు నిజంగా చూసుకుంటే ఆశయం ఉంటే వెళ్ళలేదండి నా లైఫ్ అంతా చాలా కంఫర్టబుల్గా నడిచింది కానీ తర్వాత అయినా ఒకసారికి వచ్చాకైనా సరే ఓకే ఇట్లా ఈ ఇది నెక్స్ట్ లైఫ్ ఇట్లా ఉండాలి ఇట్లా ఒకటి ప్లానింగ్ ఉంటే ఆ లైఫ్ ఎలా ఉండాలి అన్న దాని మీద పెద్ద ఏమీ లేదు కానీ మనకి ఒకటి నేను ఫీల్ అయ్యేది నాకంటూ ఐ ఫ్యామ్ ద హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ డిస్ట్రిబ్యూషన్ వెల్త్ మాత్రం ఈ దేశంలో చాలా ఘోరంగా జరుగుతుంది మనం ఇంత ఏ సీ రూమ్లో ఇక్కడ కూర్చుని ఉన్నాం కానీ ఇక్కడ బయటికి వెళ్ళి మన ఊరికే అలా పోర్టుకోవాలని చూస్తే పాకలన్నీ కనిపిస్తాయి కరెక్ట్ వాటిని మార్చడం పెద్ద అది రాజశేఖర రెడ్డి గారు అది గొప్ప ప్రోగ్రామ్ అది ఈ రాష్ట్రంలో అసలు పూరిపాకంటు లేకుండా చేస్తాను అన్ని పక్కా ఇళ్ళు చేస్తానంటే అది ప్రాక్టికల్గా చేయగలడా చేయలేడా అన్నది వేరే విషయం కానీ ఆలోచన ఉండటమే గ్రేట్ నిజంగా నేను అనుకుంటాను ఈ ఈ అంతరం కనుక అంటే బేసిక్ ఏదో అంటే పూర్వజన్మ పాపం అంచేత వాళ్ళు దరిద్రంలో పుట్టారు పూర్వజన్మ దానివల్ల నేను గొప్పదా పుట్టాను అని సిద్ధాంతం ఉందనుకోండి అది కరెక్టే కానీ అలాంటి దరిద్రంలో ఉన్నవాళ్ళు ఆ దరిద్రంలో ఉండిపోవడానికి మాత్రం కారణం పూర్వజన్మ కాదండి మనమే అవును మనం వాళ్ళకి రావాల్సింది లాగేస్తున్నాం ఆ తేడా కనుక పోగొట్టగలిగితే అది అది పెద్ద కష్టం కూడా కాదండి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు సాయిబాబాకి లక్ష కోట్లు ఉన్నాయని చెప్పి మీరు ఏదో పేపర్లో వేశారు అవును ఆ లక్ష కోట్లు సాయిబాబాకి ఎలా వచ్చాయండి సాయిబాబా అన్నవాడు సొంతంగా ఏం దాచుకోడు కాబట్టి అంతే ఆయన మీద ఉన్న ఒకే ఒక నమ్మకం సాయిబాబా సొంతంగా ఏం తినేడు వ్యాపారాలు చేసుకోడు నువ్వు ఎవరికి ఇస్తే నువ్వు ఏం ఖర్చు పెడితే అది పెట్టని చెప్పి సాయిబాబా అనే మనిషి ఒక లక్ష కోట్ ఇచ్చారు నమ్మకం అంతే ఆ నమ్మకం తగ్గట్టుగానే ఆయన అన్నేళ్ళు జీవితం గడిపాడు అవును పొలిటీషియన్స్లో అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వీడికి డబ్బిస్తే దుర్వినియోగం అవదరా అనే నమ్మకం కనుక కలగజేస్తే ఖచ్చితంగా ఆ మార్పు తీసుకురాగలండి ఆ నమ్మకం కలగజేయడంలో భాగంగానే కొత్త వాళ్ళని ఒక పక్కన ఏమవుతుంది ఇప్పుడు నవీన్ పట్నాయక్ కానీ షీలా దీక్షిత్ కానీ కుమార్ నితీష్ కుమార్ వీళ్ళంతా ఆనెస్ట్గా ఉన్నారు కాబట్టి రెండు సార్లు మూడు సార్లు గెలిచారు సో ఒక పక్క నుంచి అది స్టార్ట్ అవుతుంది ఆనెస్ట్గా ఉన్నవాడికి కూడా కొంత క్రెడిబిలిటీ ఉంటుందిరా రాజకీయంలోనే అది కంట్రీ అంతా వచ్చిన రోజున మన ఆంధ్రప్రదేశ్ వరకు నాకు పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే పవర్టీ లేకుండా చేయించండి అంటే మినిమం బేసిక్ నీడ్స్ అందరికీ అందేలాగా అది చేయటం పెద్ద కష్టం కాదు ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ మీ కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ యూ థ్యాంక్ యూ